హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని ఆశిస్తున్నానండి. ఈరోజు నేను మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం నేను ఏదైతే వీడియో పెట్టానో H4 వీసా ఎక్స్పీరియన్స్ గురించి నేను వీడియో అనేది పెట్టున్నానండి. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అలాగే చాలామంది కమెంట్స్లో పెట్టారు ఈ వీడియో మాకు చాలా యూస్ఫుల్ అయిందని. ఈవెన్ దో యూట్యూబ్లో మనకి చూస్తే చాలా వీడియోస్ చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఉన్నారు, కానీ నేను షేర్ చేసుకున్న వీడియో కింద కూడా కమెంట్స్ చూసి, హ్యాపీ కమెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో దట్ నేను ఈ వీడియో కూడా చేద్దామని నేను ముందుకు వచ్చానండి. సో మీ అందరికీ పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. మనకి 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. సో మీరు ఛానల్ని ఇంత చక్కగా ఫాలో అవుతూ, సపోర్ట్ చేస్తూ, కమెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, నా పేరు ప్రియాంక అండి. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్ మీద హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియోస్ని చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చితే గనక. అలాగే ఈ వీడియోస్ మీకు ఎలాగ యూస్ఫుల్ అయినాయో ఇతరులకు కూడా, అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. ఒకవేళ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై అనేది ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నాలాగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. సో మొదటిసారి, అది కూడా ఒంటరిగా, ఇంతకుముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కకుండా, నేనండి సపోజ్ నా గురించి చెప్తాను, నేను ఇంతవరకు నేను ఎప్పుడు ఫ్లైట్ అనేది ఎక్కలేదు, ఈవెన్ నేను ఎయిర్పోర్ట్ కూడా చూసింది లేదు. అయితే ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కడా కూడా నేను అనేది వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అది కూడా ఇండియా నుంచి, అది కూడా చాలా లాంగ్ ఫ్లైట్ అనమాట, ఇండియా నుంచి యుఎస్ ఫస్ట్ టైం అదే రావడం. అది కూడా నేను అలోన్గా వచ్చానండి. సో మా హస్బెండ్ ఆల్రెడీ నాకంటే 4 మంత్స్ ముందు వచ్చేసారు. సో నేను ఒక్కదాన్నే వచ్చాను. సో ఫస్ట్ టైం మనము అలా ఒక్కళ్ళే వస్తున్నప్పుడు మనకి ఏం తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, అంటే కొంచెం మనకి ఆ నర్వస్ అనేది ఉంటుంది, ఆ భయం అనేది ఉంటుంది కదా. సో నాకైతే ఈ పాటికి నేను 2 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేశానండి. సో నేను 2 టైమ్స్ నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు 2 టైమ్స్ అలోన్గానే వచ్చాను. సో నాకు అనేది చాలా ఎక్స్పీరియన్సెస్ అనేది ఉందండి. సో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటే, ఎవరైతే నాలాగా వస్తున్నారో లేదా మొదటిసారి ఫ్లైట్ జర్నీ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నేను పాండమిక్ కంటే ముందు ట్రావెల్ చేశాను, పాండమిక్ టైంలో కూడా ట్రావెల్ చేశాను. సో 2 ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకుంటానండి. అంటే ఫ్లైట్ మనము టికెట్ బుకింగ్ దగ్గర నుంచి మళ్ళీ మన డెస్టినేషన్ అంటే మనం ఇక్కడ రీచ్ అయ్యేదాకా ఆ మిడిల్లో ఉండే ప్రొసీజర్ ఏంటి, లోపల అసలు ఎలా చెకింగ్ ఉంటుంది, అలాగే లోపల అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ అందరితో షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మనకి చాలా ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది, కానీ ఎలోన్గా ట్రావెల్ చేసినప్పుడు ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం భయము, నర్వస్ అనేది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, ఎయిర్పోర్ట్ అనేది చూడలేదు, ఇంతవరకు నేను ఫ్లైట్ కూడా ఎప్పుడు చూడలేదు. అదే ఫస్ట్ ఫ్లైట్, అది కూడా ఇండియా నుంచి డైరెక్ట్గా యుఎస్, చాలా దూరం, లాంగ్ జర్నీ ఫ్లైట్ అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడు ఫ్లైట్ అనేది ఎక్కలేదు. సో భయంతో పాటు ఎక్సైట్మెంట్ కూడా ఉండింది, అది కాకుండా అసలు లోపల ఎలా ఏంటి అనేది కొంచెం టెన్షన్ కూడా అనిపించింది. కానీ ఫ్రెండ్స్, మనము లోపలికి వచ్చి మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంత సింపుల్గా అనిపిస్తుంది, చాలా ఈజీగా అండి. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఈజీగా రావచ్చు. కాకపోతే కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మనం ముందుగానే తెలుసుకుంటే మనకి ఇంకా ట్రావెలింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో దట్ కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్క పాయింట్ కూడా వాళ్ళకి హెల్ప్ అయిద్దని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. టికెట్ అనేది మనం కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే మనకి టికెట్ ప్రైస్ అనేది కూడా కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట. అయితే నెక్స్ట్, టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనము కొన్ని కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు అక్కడే సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ వచ్చి మీల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీల్ అంటే ఒకవేళ మీరు వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ మీరు అక్కడ అనేది
సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండోది సీట్స్ అన్నమాట. ఇప్పుడు టికెట్స్లో ఏమేమి టికెట్స్ ఉంటాయంటే ఎకానమీ, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ బిజినెస్ క్లాస్ కొంచెం కాస్ట్గా ఉంటుంది, దాని తర్వాత ఫస్ట్ క్లాస్, దాని తర్వాత ఎకానమీ. ఈ ప్రైజెస్ అనేవి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీట్ సెలక్షన్ అనేది కూడా మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు అనమాట. సీట్ సెలక్షన్ అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ అసలు మనకి ఫ్లైట్లో సీటింగ్ ఎలా ఉంటుందంటే 3+3+3 ఉండొచ్చు, లేదా 3+4+3 కూడా ఉండొచ్చు. వెళ్ళడానికి వే ఉంటుంది, మిడిల్లో ఒక 3 సీట్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడ వెళ్ళడానికి వే, ఆ తర్వాత మళ్ళీ ఇంకో. దీంట్లో స్టార్టింగ్ అటు కార్నర్లో విండో సీట్ అనేది ఉంటుంది, మిడిల్ ఒక సీట్ ఉంటుంది, ఇటువైపు ఇంకోటి కార్నర్ సీట్ ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే విండో సీట్ కావాలని అనుకుంటారో, సో ముందుగానే విండో సీట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అది కాకుండా ఐజిల్ సీట్ అని ఉంటుంది, అంటే కార్నర్ సీట్స్ అనమాట. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకేంటంటే తిరగడానికి కొంచెం రెస్ట్ రూమ్స్ కట్లా వెళ్ళాలన్న ఇబ్బందిగా ఉంటుంది కదా, సో కార్నర్ సీట్ అయితే వాళ్ళు ఈజీగా లేచి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో కార్నర్ సీట్ అనేది కూడా అక్కడ తీసుకోవచ్చు. మరి పిల్లలు ఉన్న వాళ్ళకి బేసినెట్ సీట్ అని ఉంటుందండి. కొంచెం ఎర్లీగా కనుక మీరు టికెట్ బుకింగ్ అనేది చేసుకుంటే పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా సపరేట్గా మనకి ఇలా చిన్న బాక్స్ లాంటిది అట్లాంటిది ఇస్తారనమాట. ఎక్కువసేపు పిల్లల్ని కూర్చోబెట్టుకోకపోయినా కానీ మనం దాంట్లో పిల్లల్ని పడుకోబెట్టడం అలా చేయొచ్చు అనమాట. సో అది కూడా 2 ఇయర్స్ బిలో పిల్లలకు అనమాట. సో ఒక్కసారి మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇది పిల్లలది క్రైటీరియా ఎలా ఉందో కూడా చూడండి. నాకు అంతగా ఐడియా లేదు, కానీ పిల్లలకు కూడా మనకి ఆప్షన్ అనేది అయితే ఉంటుంది. ఇది కాకుండా మనకు వచ్చేసి వీల్ చైర్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. వీల్ చైర్ అసిస్టెంట్ అంటే ఏంటి అని అంటే కొత్తగా ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో అసలు వాళ్ళకి ఏం తెలియదు, ఎక్కడ దిగాలో ఎటెళ్ళాలో ఏం తెలియదు. సో అలాంటి వాళ్ళు వీల్ చైర్ అసిస్టెన్స్ అని ముందే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్ వీసా మీద పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కదా, సో మొదటిసారి ట్రావెల్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వీల్ చైర్ అసిస్టెంట్ని ముందే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కనుక మనం పెట్టుకుంటే వాళ్ళే అక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఉంటారో అసిస్టెంట్, సో వాళ్ళు ఎక్కడంటే ఎక్కడ తీసుకెళ్లాలా, ఎక్కడ ఎక్కించాలా, ఎక్కడ అనేది లోపలంతా కూడా వాళ్ళే వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విండో సీటు, కార్నర్ సీటు కాకుండా ఇంకోటి ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉండే సీట్ ఉంటుందండి. అదేంటంటే కార్నర్ సీటే స్టార్టింగ్ సీట్ అనమాట. అంటే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఫ్లైట్లో డోర్స్ ఉంటాయి కదా, ఓపెనింగ్, అంటే మనము మామూలుగా వెళ్తూ ఉంటాం కదా, ఆ డోర్స్కి స్టార్టింగ్లోనే మనకి సీట్స్ అనేవి ఉంటాయి. వాటికి ఏంటంటే మనం ముందు కాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా మూవ్ చేయడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. సో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఎర్లీగా సీట్స్ కనుక బుక్ చేసుకుంటే ఆ సీట్స్ అనేవి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే దాంట్లో మెయిన్ ఇబ్బంది ఏంటి అని అంటే వాష్రూమ్స్ అనేవి కాస్త దగ్గరగా ఉంటాయి, అంటే రెస్ట్ రూమ్స్ అనేవి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల చాలామంది ఊరికనే రెస్ట్ రూమ్స్కి అలా వస్తూ ఉంటారు కదా, సో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కానీ కంఫర్ట్కి అయితే బాగుంటుంది. కొంతమంది అయితే కొంచెం స్మెల్ రావచ్చు అని అనుకుంటూ ఉంటారు, కానీ అంత స్మెల్ ఏమి అనిపించదు. కాకపోతే కాళ్ళు మరి అలాగే కూర్చుంటే ఇబ్బంది అవుతుంది కదా, సో అలాంటి వాళ్ళు ఇలా ఫస్ట్ కార్నర్ సీట్లోనే ఫస్ట్ డోర్ వెనకాల సీట్స్ అనేవి కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ కూడా మనకి ఫస్ట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే కనెక్టింగ్ ఫ్లైట్కి సంబంధించిన టైమింగ్ కూడా మనం అక్కడ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ మీకు ఇండియా నుంచి యుఎస్కి డైరెక్ట్ ఫ్లైట్ 1-2 ఉండొచ్చు, అలాగైతే మనకి కనెక్టింగ్ ఫ్లైట్ గురించి అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను ఎలా వచ్చానంటే హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి హాంకాంగ్ వచ్చాను, హాంకాంగ్ నుంచి ఎస్ఎఫ్ఓకి వచ్చాను, సెయింట్ ఫ్రాన్సిస్కోకి వచ్చాను అనమాట. అయితే హాంకాంగ్లో నేను దిగినప్పుడు ఏదైతే కనెక్టింగ్ ఫ్లైట్కి టైమ్ స్పాన్ ఏదైతే ఉందో, అంటే నేను హాంకాంగ్లో దిగంగానే వెంటనే మనది గేట్ అనేది, ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి గేట్ అనేది ఉండదండి, కొంచెం దూరంలో ఉంటుంది. సో మనం ఫ్లైట్ దిగి మనం వెంటనే మళ్ళీ వేరే గేట్ దగ్గరకు వచ్చి ఇంకో ఫ్లైట్ ఎక్కాలి, ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే ఆ మిడిల్ గ్యాప్ మనం చూసుకోవాలన్నమాట. కనెక్టింగ్ ఫ్లైట్కి టైమింగ్ 1 అవరా 2 అవర్సా 3 అవర్సా. 1 అవర్ మనకు సరిపోద్దంటే ఆ గ్యాప్ అనేది మనం అక్కడ పెట్టుకోవచ్చు, లేదు 2 అవర్స్ 3 అవర్స్ మీ వీలుని బట్టి మీరు ఎంత టైంలో మీరు అంత చేసుకోగలరు అన్న టైం కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎయిర్లైన్స్ అనేవి కూడా మనము అక్కడ చూసుకోండి. ఎయిర్లైన్స్ అనేవి డిఫరెంట్ ఎయిర్లైన్స్ అనేవి ఉంటాయి. సో ఎయిర్ ఇండియా కానీ, యునైటెడ్ ఎయిర్లైన్స్ కానీ, లేదు అని అంటే క్యాథీ పసిఫిక్ కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్లైన్స్ ఉంటాయండి. సో మీరు చూసుకోండి. మామూలుగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఎయిర్ ఇండియాలో అలాంటి వాటిల్లో కనిపిస్తూ ఉంటారు. చూడండి, మీకు ఏది వీలుంటే అది చేసుకోవచ్చు. కొత్తగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళైనా కానీ ఇబ్బంది ఏమి లేదండి, మనలాగే చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో భయపడాల్సిన పని లేదు. సో ఈ ఎయిర్లైన్ అనేది ఒకటి మనం టికెట్ బుకింగ్ అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మన కంఫర్ట్కి తగ్గట్టు మనం బుక్ చేసుకోవచ్చు. మనకి చూస్ చేసుకునే ఆప్షన్ మనకి ఆ టికెట్ బుకింగ్లో అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ టికెట్ బుకింగ్ అనేది అయిపోయింది. తర్వాత ఇంకా మనము బ్యాగేజ్ చెక్ చేసుకోవాలి. సో ఈ బ్యాగేజ్ చెకింగ్ అంటే ఎన్ని బ్యాగ్స్ తీసుకోవాలి, ఎంత కెపాసిటీ అనేది అని అంటే కంట్రీ వైజ్ ఉంటుందండి. ఒకవేళ మీరు చెక్ చేసుకోండి, ఒకవేళ మీరు యుఎస్ వెళ్తున్నారా లేదా అరబ్ కంట్రీస్ వెళ్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలనుకోండి, వాళ్ళకి ఓన్లీ 30 kgs ఒక పెద్ద బ్యాగు ప్లస్ ఒక 7 kgs క్యాబిన్ బ్యాగ్ మాత్రం ఉండిద్ది అనమాట. సో యుఎస్, ఇప్పుడు నేను వచ్చింది యుఎస్కి, యుఎస్కి ఎట్లా ఉంటుందంటే 23 kgs 2 bags ప్లస్ 1 7 kgs క్యాబిన్ బ్యాగేజ్ ఉంటుందన్నమాట. సో కంట్రీ వైజ్ చూసుకోండి, మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో దానికి అసలు ఎంత మనకి లగేజ్ బ్యాగేజ్ ఎంత యాక్సెప్ట్ చేస్తారో అనేది మీకు ఆల్రెడీ మీ ఎయిర్లైన్స్ వాళ్ళు ప్లస్ ఆ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చండి. సో నేనైతే యుఎస్ వచ్చేటప్పుడు 223 kgs బ్యాగ్స్ ప్లస్ 1 7 kgs బ్యాగ్స్. ఒకవేళ ఈ బ్యాగ్స్కి మెజర్మెంట్స్ కూడా ఉంటాయి, అంటే పర్టికులర్ ఈ సైజ్ అని ఉంటుంది. సో మీరు ఆ సైజ్ ప్రకారం యుఎస్కి సంబంధించిన బ్యాగ్స్ అట్లా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అంతగా తెలియకపోయినా కానీ మనం బ్యాగ్స్ కొనడానికి షాప్స్కి వెళ్తూ ఉంటాం కదా. సో షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రావెల్ అని చెప్పి చెప్తే వాళ్ళు అడుగుతారు ఏ కంట్రీ అని అడుగుతారు అనమాట. అడిగినప్పుడు మనము మన కంట్రీ మనం ఎటు వెళ్తున్నామో చెప్తే వాళ్ళు ఈజీగా మనకి ఆ సైజ్ బ్యాగ్స్ అనేవి మనకి ఈజీగా ఇచ్చేస్తారు. సో బ్యాగ్ సెలెక్షన్లో ప్రాబ్లం ఏమి ఉండదు. సో 23 23 = 46 kgs ప్లస్ అది కాకుండా 7 kgs క్యాబిన్ బ్యాగ్. అది కాకుండా హ్యాండ్ బ్యాగ్ ఏదన్నా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాంటివి కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ బ్యాగ్స్ అనేవి కూడా మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ బ్యాగ్స్ అనేవి ప్యాక్ చేసుకోవాలి. సో ప్యాక్ చేసుకునేటప్పుడు మీరు 23 23 అంటే 23 23 కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ బెటర్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ కొంచెం అన్నా తక్కువ పెట్టుకోండి. సో దట్ ఏంటంటే మనకి తర్వాత ప్రాబ్లం కాకుండా ఉంటుంది. సో కెపాసిటీ అనేది వాళ్ళు ఇంత మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా చెక్ఇన్ బ్యాగ్స్లో అంతే ఉండాలి. సో చెక్ఇన్ బ్యాగ్స్ ఏంటంటే ఏవైతే 23 23 kgs పెద్ద బ్యాగ్స్ ఉన్నాయో వాటిని చెక్ఇన్ బ్యాగ్స్ అంటారు. చెక్ఇన్ బ్యాగ్స్ అంటే ఏంటంటే ఆ బ్యాగ్స్ అనేవి మనము ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళు వాటిని చెక్ఇన్ చేస్తారు. వాళ్ళు తర్వాత మనం ఎక్కడైతే డెస్టినేషన్కి వెళ్తామో అక్కడికి ఆ బ్యాగ్స్ అనేవి పంపిస్తారనమాట. ఈ బ్యాగ్స్ మనం క్యారీ చేయము, చెక్ఇన్ బ్యాగ్స్. ఏవైతే పెద్ద 2 bags ఉన్నాయి 23 ప్లస్ 23, మన దగ్గర మాత్రం 7 kgs బ్యాగ్ ప్లస్ హ్యాండ్ బ్యాగ్ అలాంటివన్నీ మనము మన ఫ్లైట్లో మనతో పాటు తీసుకెళ్తామన్నమాట. దీన్ని క్యాబిన్ బ్యాగేజ్, హ్యాండ్ బ్యాగేజ్ అని అంటారు. దాన్ని చెక్ఇన్ బ్యాగ్స్ అని అంటారనమాట మనం చెక్ఇన్ చేసేవి. అయితే మనము చదువుకునేటప్పుడు కొంచెం తక్కువే చదువుకోవాలన్నమాట. ప్యాక్ చేసుకునేటప్పుడు తక్కువ ప్యాక్ చేసుకున్న తర్వాత వెయిట్ అనేది మనము ముందే వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ముందుగానే మనం వెయిట్ అనేది వేసుకొని రెడీగా ఉన్నామనుకోండి. సో ఫ్రెండ్స్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం బ్యాగ్ వెయిట్ అనేది వేసుకోవాలన్నమాట. మనం 23 23 ఉందా, అంతకంటే మించకూడదు. బెటర్ 22 22 ఉంచుకుంటే ఇంకా బెస్ట్ అనమాట చెక్ఇన్ బ్యాగ్లలో. అయితే మనం ఇంటి దగ్గర వెయిట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇంటి దగ్గర వెయిట్కి ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం తక్కువ పెట్టుకున్నారనుకోండి, ఎయిర్పోర్ట్లో కొంచెం అటు ఇటు అయినా మనకి ఇబ్బంది ఉండదు అనమాట. సో బెటర్ ఏంటంటే మీరు ఇలాంటిది ఒకటి క్యారీ చేయొచ్చు. ఇది ఏంటి అని అంటే వెయిట్ చెక్ చేసే మెషిన్ అనమాట. సో మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోలేదు, కానీ సెకండ్ టైమ్ మేము ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి వెయిట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది కదా, సో దట్ తర్వాత అనేది మనకు ప్రాబ్లం కాదు. ఇలాంటి వెయింగ్ మిషన్స్ ఒకటి ఉంటాయి, ఇది అమెజాన్లో తీసుకున్నామండి మేము. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట మన వెయిట్ ఎంత, ఏంటి ఆ బ్యాగ్ వెయిట్ ఎంత అని. సో మనం ఇలా దీన్ని ఇలా పెట్టేసేసి బ్యాగ్ హ్యాండిల్ ఉంటుంది కదా, బ్యాగ్ని ఇలా తగిలిచ్చేయాలి. ఇలా తగిలిచ్చేసి మనం వెయిట్ అనేది ఇట్లా చూసుకోవాలి. చూసినప్పుడు మనకి ఇక్కడ వెయిట్ అనేది చూపిస్తుంది. సో ఈ వెయిట్ అను ఎయిర్పోర్ట్ వెయిట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ మనకు మ్యాక్సిమం మనకు తెలిసిపోతుంది అనమాట ఎంత వెయిట్ అనేది మనకు ఉంటుంది. ఇలాంటిది మీరు ఎవరైనా ఇలా క్యారీ చేసుకున్నా కానీ ఇది మనం క్యారీ చేయొచ్చు, ఏం కాదు. మామూలుగా మనము ఫ్లైట్లో కూడా దీన్ని క్యారీ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సో ఇదనమాట, ఇలాంటివి తీసుకుంటే కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు, లేదంటే నార్మల్గా మీరు ఎలాగైనా వెయిట్ చూసుకోవచ్చు. ఇదే కాకుండా మనం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కూడా వెయిట్ అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. కానీ బిఫోర్ మనం ముందుగానే ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అనమాట. సో ఫ్రెండ్స్, ఏదైతే పాండమిక్ టైంలో మనం జర్నీ చేసినప్పుడు కోవిడ్ రిపోర్ట్ ఏవైతే ఉంటుందో, కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్స్ అనేవి మన దగ్గర ఉండాలి. నెగిటివ్ రిపోర్ట్స్ మన దగ్గర ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియాలో వచ్చే ఒక 24 hours ఇట్లా టైం ఉంటుంది కదా మనకి, ఆ టైం స్పాన్లో మనం టెస్ట్ అనేది చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాత మనకు రిపోర్ట్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్ని మనం క్యారీ చేయాలన్నమాట. ఎయిర్పోర్ట్లో మనకు అది చెక్ చేస్తారు. అది కాకుండా కనెక్షన్ ఫ్లైట్, ఏదైతే నేను ఢిల్లీ వచ్చానని చెప్పాను కదా, ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్
తీసుకునేటప్పుడు నాకు లైన్లో నుంచోబెట్టినప్పుడు అందరికీ రిపోర్ట్స్ అనేవి చెక్ చేశారు. అక్కడ నాకు చెకింగ్ అనేది జరిగింది. హైదరాబాద్లో నాకు ఆ రిపోర్ట్ అదేం లేదు కానీ ఢిల్లీలో మాత్రం దాన్ని చెక్ చేశారు. అది కాకుండా మళ్ళీ యుఎస్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది చూశారు. అక్కడ కూడా యుఎస్లో కూడా దాన్ని చూశారనమాట. చూసి నెగిటివ్ ఉన్నది అవన్నీ చూశారు. కాబట్టి పాండమిక్ టైంలో మనము ఆ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, మనం ఏమేమి క్యారీ చేయొచ్చు, ఫ్లైట్లో ఏమేమి క్యారీ చేయకూడదు అనేది మనకి ఎయిర్లైన్స్ వాళ్ళు సపరేట్గా వెబ్సైట్లో మెన్షన్ చేస్తుంటుంది. రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఏంటి, ఏం తీసుకెళ్ళొచ్చు అనేది మీరు దాన్ని చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వరకు మన ప్యాకింగ్ అనేది అయిపోయింది కదా. సో ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనము ట్రావెల్ చేసే 48 అవర్స్ ముందు వెబ్ చెక్ఇన్ అనేది చేసుకోవాలన్నమాట. వెబ్ చెక్ఇన్ అనేది ఏం లేదు, చిన్న బేసిక్ అనమాట. వెబ్ చెక్ఇన్ సీట్ సెలెక్షన్ అలాంటివి కన్ఫర్మేషన్ కోసం అది మీరు 48 అవర్స్ ప్రయర్ చేసుకోవచ్చు వితిన్ 48 అవర్స్లో. లేదు అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మన టికెట్ బుకింగ్ అయిపోయినాయి, వెబ్ చెక్ఇన్ అయిపోయింది, మన ప్యాకింగ్ అయిపోయినాయి. సో ఇంకా మనం బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. సో ఎన్ని అవర్స్ ముందు ఉండాలి అని అంటే అట్లీస్ట్ 3 అవర్స్ ముందు ఉండాలండి ఇంటర్నేషనల్ డిపార్చర్ అయితే. సో డిపార్చర్స్ అనేవి డొమెస్టిక్ డిపార్చర్ వేరు ఉంటుంది, ఇంటర్నేషనల్ డిపార్చర్ వేరు ఉంటుంది. ఇదేంటి డిఫరెన్స్ అనేది నేను మీకు ముందు చెప్తాను. అయితే మనం ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు 3 అవర్స్ ప్రయర్ అనేది ఉండాలన్నమాట. సో మనం అనేది చూసుకోవాలి, మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి రావడానికి అసలు మనకి ఎంత టైం పడుతుంది అంటే 3 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలంటే ఇంకా ఒక 1 అవర్ ముందు, ఒకవేళ మనం ట్రాఫిక్ ఉంటే ఎంత టైంలో రీచ్ అవుతాం, ట్రాఫిక్ లేకపోతే ఎంత టైంలో రీచ్ అవుతాం, ఒక్కసారి మీరు ఎస్టిమేషన్ చేసుకొని దాన్ని బట్టి 3 అవర్స్ ముందు ఎయిర్పోర్ట్లో మీరు లోపలికి వెళ్ళడానికైతే రెడీగా ఉండాలన్నమాట. సో మీరు మామూలుగా ఎయిర్పోర్ట్కి వచ్చేసారు, ఎయిర్పోర్ట్కి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ ట్రాలీస్ అనేవి ఉంటాయండి. ట్రాలీస్ అనేవి తీసుకొని ఆ ట్రాలీ మీద మన బ్యాగేజ్ అంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ డొమెస్టిక్ డిపార్చర్ వేరుంటుంది, ఇంటర్నేషనల్ డిపార్చర్ వేరుంటుంది అనమాట. సో మీరు చూసుకోండి. అంటే డొమెస్టిక్ డిపార్చర్ ఏంటంటే ఎవరైతే వితిన్ ఇండియాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను హాంకాంగ్ నుంచి వచ్చాను కాబట్టి అప్పుడు నాది ఇంటర్నేషనల్ డిపార్చర్, నేను అరైవల్కి వెళ్ళిపోయాను అనమాట. సో సెకండ్ టైం నేను పాండమిక్ టైంలో వచ్చాను, కోవిడ్ టైంలో వచ్చాను అనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే నాది డొమెస్టిక్ డిపార్చర్ అనమాట. అంటే ఎలా అనంటే హైదరాబాద్ టు ఢిల్లీ అనమాట, ఢిల్లీ నుంచి SFOకి అట్లా వచ్చానమాట. అయితే ఇలా డొమెస్టిక్ డిపార్చరా ఇంటర్నేషనల్ డిపార్చరా చెక్ చేసుకోవాలి మనం. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు హాంకాంగ్ కాబట్టి ఇంటర్నేషనల్ డిపార్చర్ ఇటు వెళ్ళిపోయాను. సో మీ టికెట్స్లో మీరు ఎలా బుక్ చేసుకున్నారో దాన్ని బట్టి చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మనది ఇంటర్నేషనల్ డిపార్చర్ అయితే మనం ఇంకా మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇంటర్నేషనల్ అయినా డొమెస్టిక్ అయినా మనము ఎంట్రన్స్ ప్రాసెస్ అయితే సేమేనండి. అయితే ఇప్పుడు మనము ట్రాలీ తీసుకొని మనం వెళ్తాము. సో మన ఫ్యామిలీ అందరికి కూడా మరి ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో వాళ్ళు కూడా కొంచెం బాధగా ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పి మనం ఫాస్ట్గా 3 అవర్స్ ప్రయర్ వెళ్ళిపోవాలి. సో మాకు ఎట్లా అంటే మా వాళ్ళందరూ ఉన్నారు, నేను మొదటిసారి వెళ్తున్నాను, ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఒక్కతే ఎలా వెళ్ళిద్దో ఏంటో చాలా దూరం అని వాళ్ళు టెన్షన్ పడుతూ ఒకటే ఏడుస్తూ ఉన్నారు. కానీ నాకు ఫస్ట్ టైం జర్నీ చేస్తున్న ఎక్సైట్మెంట్లో ఉన్నాను. అది కాక ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, ప్రాసెస్ ఉంది, సో దీని తర్వాత ఇది ఆ టెన్షన్లో ఉన్నాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేశాను, కానీ ఫస్ట్ వాళ్ళు కూడా అలా వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. నేను మామూలుగా వెళ్ళిపోయానండి స్పీడ్గా. ఫస్ట్ మనము వెళ్తే లైన్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, లైన్స్ ఉంటాయండి, లైన్ ప్రకారం మనం వెళ్తూ ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పాస్పోర్ట్ టికెట్ అవన్నీ చూస్తారు. చూసిన తర్వాత మనల్ని చూస్తారు, పాస్పోర్ట్లో ఫేస్ మన ఫేస్ కంపేర్ చేస్తారు, చూస్తారు. సో ఒక ఫన్నీ థింగ్ ఏమైందంటే నేను ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు పాస్పోర్ట్, ఇప్పుడు ఆధార్ కార్డు ఫోటోలు వేరు ఉంటాయి, మనం రియల్గా చూడడానికి వేరు ఉంటాం కదా, కొంచెం గుర్తుపట్టాలన్నా ఆధార్లో ఉంది మీరేనా అన్నట్టు అడుగుతూ ఉంటారు. అట్లా సేమ్ నాకు పాస్పోర్ట్ ఆమె చూసినప్పుడు మాస్క్ పెట్టుకొని ఉన్నా, కోవిడ్ టైం అప్పుడు మాస్క్ పెట్టుకొని ఉన్నాను. సో మాస్క్ తీయండి అనింది, మాస్క్ తీశాను. తీసిన తర్వాత ఇది మీరేనా అని అడిగింది. ఎందుకు అనంటే అప్పుడు నేను కొంచెం లావుగా ఉన్నాను, ఫ్యాట్గా ఉన్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం తగ్గాను అనమాట. సో ఆమె అడిగింది అనమాట, ఇది మీరేనా అంటే నేనేనండి, అప్పుడు కొంచెం నేను లావుగా ఉండేదని ఈ మధ్య తగ్గానంటే అవునా అని ఒక నవ్వు నవ్విందనమాట ఆమె. సో దాని తర్వాత ఇంకా నన్ను లోపలికి పంపించారు. సో లోపలికి వెళ్తాము. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంట్రన్స్లో స్కానింగ్ కావాల్సింది ఉంటుందన్నమాట. సో మన బ్యాగ్స్ ఏవైతే చెక్ ఇన్ బ్యాగ్స్, మన బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్స్ అన్నీ కూడా మనం స్కానింగ్లో పెట్టాలన్నమాట. ఒకటి
వెళ్తూ ఉంటుంది బెల్ట్, దాని మీద మనం పెడితే వాళ్ళు స్కానింగ్ అనేది చేస్తారనమాట. స్కానింగ్ చేసేటప్పుడు వాళ్ళు థరోగా చెక్ చేస్తారు. స్కానింగ్లో వాళ్ళకి ఎవ్రీథింగ్ ఓకే అని అనిపిస్తే ఓకే, లేదు కొంచెం వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ ఇంకా బాగా చెక్ చేస్తారు అంతే. సో మనము చూసుకోవాలి ఏవేవి తీసుకెళ్ళాలి ఏవేవి తీసుకెళ్ళకూడదు, మనం కొంచెం ఐడియాతో దాన్ని బట్టి ప్యాకింగ్ చేసుకొని వెళ్తే ఇబ్బంది ఉండదు. సో స్కానింగ్ అయిపోయిన వెంటనే మనకి పక్కనే వెయిట్ చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక వెయిట్ మిషన్స్ అవి ఇలా ఉంటాయన్నమాట. ఆల్రెడీ మనం ఇంటి దగ్గర వెయిట్ చెక్ చేసుకున్నాం, అయినా కానీ ఒక్కసారి మనం అక్కడ వేసుకుంటే మనకి ఇంకా ఎయిర్పోర్ట్లో వేయింగ్ మిషన్ మీద కూడా మనకి ఎగ్జాక్ట్గా ఉందనుకోండి మనకి ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాగ్స్ అన్నీ కూడా అట్లా వెయిట్ వేసేసుకోవచ్చు. వెయిట్ వేసుకేసుకున్న తర్వాత మనకి ఎదురుగానే మన ఎయిర్లైన్స్ వాళ్ళు ఉంటారు. అంటే మీరు చూడండి, ఒకవేళ మీరు ఎయిర్ ఇండియాకి వెళ్తున్నారనుకోండి, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ అక్కడ ఎదురుగా ఉంటారు. సో ఏ ఎయిర్లైన్స్ో ఆ కౌంటర్కి మనం వెళ్ళాలన్నమాట. సో లైన్లో అందరూ నుంచుంటారు. సో వాళ్ళతో పాటు మనం కూడా నుంచొని మన ఎయిర్లైన్స్ కౌంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్కి మనం వెళ్ళి నుంచుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెక్ ఇన్ బ్యాగ్స్ అనేవి వెయిట్ వేస్తారు. వెయిట్ వేసి కరెక్ట్గా ఉందనుకోండి వాటికి ఏం చేస్తారనంటే స్టిక్కర్స్ అనేవి వేస్తారు. అంటే లగేజ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి అనేవి వేసి ట్యాక్స్ అనేవి వేసేసి పంపించేస్తారనమాట. ఒకవేళ అక్కడ వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం అట్లా జరిగిందనుకోండి, వాళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం ఛార్జ్ చేస్తారు. అది కాకుండా ఒకవేళ మీకు ముందుగానే ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు కొంచెం అటు ఇటుగా వెయిట్ ఉంది అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అనంటే ఆ కొంచెం వెయిట్ ఎక్స్ట్రా ఉంది అన్న దాన్ని తీసుకెళ్ళి క్యాబిన్ బ్యాగ్స్లో వేసుకోవచ్చు. క్యాబిన్ బ్యాగ్స్ అంటే 7 kgs బ్యాగ్ ఉంది కదా, కొన్ని బట్టలు అలాంటివి ఏమైనా లైట్ వెయిట్ తీసి దీంట్లో వేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. అయితే అదే కాకుండా ఇంకా నేను ఎక్స్ట్రా కూడా పే చేయలేను, ఈ క్యాబిన్ బ్యాగ్లో కూడా పెట్టలేను అనుకుంటే మన వాళ్ళు ఆల్రెడీ మన కోసం అంటే మన లోపలికి వెళ్ళేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ముందుగానే మన వాళ్ళని కొంచెం వెయిట్ చేయమని చెప్పాలి, మనం ఎక్కేదాకా ఉండమని చెప్పాలి. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే మా వాళ్ళు ఆల్రెడీ నేను వెళ్ళేదాకా ఉన్నారు, నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా మీరు వెళ్ళండి ఓకే నేను ఇంక ఎక్కేస్తున్నాను అనేదాకా వాళ్ళు అక్కడే ఉన్నారనమాట, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను కదా అందుకని. సో ఆ టైంలో మనకి ఏదన్నా బ్యాగ్లో కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా అనిపించి ఇంకేమైనా బట్టలు ఇవి అవసరం లేదు తీసేద్దాం అనుకున్నప్పుడు అవి తీసుకెళ్ళి మనం బయట ఉన్న మన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి ఇచ్చేస్తే. ఎందుకంటే వాటిని అలా పడేయడం కంటే కూడా మనం వాళ్ళకి ఇస్తే ఉంటాయి కదా, సో మనం అలా తీసుకెళ్ళి కూడా మనం అలా ఇవ్వచ్చు అనమాట లగేజ్ అనేది ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే ఒకవేళ చెక్ఇన్ చేసే ముందు మన బ్యాగ్స్కి ర్యాప్ చేయాలనుకోండి, అక్కడ మనకి ఎయిర్పోర్ట్లో ఉంటుందన్నమాట మన బ్యాగ్స్ ఇంత దూరం వెళ్ళేలోపు ఏమైనా డ్యామేజ్ స్క్రాచెస్ అలాంటివి పడకుండా ఉండాలంటే ర్యాప్ చేస్తారనమాట, కవర్ తోటి మొత్తం ర్యాప్ చేస్తారు. ఆ ర్యాప్ చేసేది కూడా మనకి ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ఎవరైనా కావాలంటే కూడా అలా ర్యాప్ చేయించుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ అనేది కూడా మనకి ఎయిర్పోర్ట్లో ఉండిద్ది. సో ఆ ర్యాపింగ్ చేయడానికి ఏమైనా ఛార్జ్ చేస్తారేమో నాకు ఐడియా లేదండి, నేను ఎప్పుడు చేయించలేదు. సో ఎవరైనా చేయించుకోవాలంటే అలా కూడా చేయించుకోవచ్చు, అలా అక్కడ అడిగితే తెలుస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మన ఎయిర్లైన్స్ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన చెక్ఇన్ బ్యాగ్స్ అనేవి తీసుకుంటారు, తీసుకున్న తర్వాత వాటిని ట్యాక్స్ వేసి లోపలికి పంపిస్తారు. ఏవైతే బ్యాగేజ్కి లగేజ్కి ట్యాక్స్ వేశారో ఆ ట్యాక్స్ మనకు కూడా స్టిక్కర్ చేసి ఇస్తారనమాట. సో మనం ముందు పాస్పోర్ట్ అవన్నీ టికెట్ అవన్నీ చూపించిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. బోర్డింగ్ పాస్లో చూసుకోవాలి ఏంటంటే మనకి కనెక్టింగ్ ఫ్లైట్ బోర్డింగ్ పాస్ కూడా రెండు ఒకటే దగ్గర వచ్చినాయా లేదా చూసుకోవాలి. దాని మీద మన బ్యాగేజ్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టిక్కర్స్ కూడా మనకి వేస్తారు అనమాట, ఈ లగేజ్ వెళ్ళి ఇది అన్నట్టు ఆ స్టిక్కర్స్ కూడా మనకి ఈ బోర్డింగ్ పాస్ మీద అనేది స్టిక్ చేసి ఉంచుతారు. ప్లస్ మనము ఇంకోటి అక్కడ వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన చెక్ఇన్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ డెస్టినేషన్కి రీచ్ అవుతుందా లేదంటే మనం మిడిల్లో కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, నేను ఢిల్లీ నుంచి మళ్ళీ SFOకి సెకండ్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళా కదా. సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా చెక్ఇన్ బ్యాగ్స్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎయిర్లైన్స్కి సబ్మిట్ చేయాలా లేదంటే వెంటనే ఢిల్లీ నుంచి డైరెక్ట్గా అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా SFOకి వెళ్ళిపోతాయని కన్ఫర్మ్ చేసుకోవాలి. కొన్ని కొన్ని కేసెస్లో ఏమైతే అంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు బ్యాగులు కూడా మళ్ళీ ఇంకోసారి చెక్ఇన్ చేసే ప్రాసెస్ ఉంటూ ఉండిద్ది కొంతమందికి, అలా కొన్ని కొన్ని సార్లు అలా కూడా జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆగి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్గా మనకి డెస్టినేషన్కి వెళ్ళిపోతాయా కన్ఫర్మ్ చేసుకొని మనం అక్కడి నుంచి వెళ్తే ఇంకా మనకి చెక్ఇన్ బ్యాగ్స్ పని కూడా ఉండదన్నమాట. ఫస్ట్ ఒకసారి ఇక్కడ చెక్ఇన్ చేస్తే చాలు, దాని తర్వాత మన డెస్టినేషన్ దగ్గర కాదు. వాళ్ళు మిడిల్లో కూడా మీరు మళ్ళీ చెక్ఇన్ మీ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్ఇన్ చేయాలండి అని అంటే మనం మళ్ళీ అలా చేయాలన్నమాట. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏవైతే చెక్ ఇన్ బ్యాగ్స్లో మీరు పంపిస్తున్నారో
ఎయిర్లైన్స్ వాళ్ళు తీసుకుంటున్నారో ఆ బ్యాగ్స్లో వాల్యుబుల్ థింగ్స్ అనేవి పెట్టుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ మొబైల్స్ అలాంటివి కానీ ఏవైనా కానీ ఇవి వాల్యుబుల్ అనుకున్నారనుకోండి వాటిని మీరు మీ క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోండి. అంటే మీ దగ్గర మీరు ఫ్లైట్లో తీసుకెళ్లే బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిల్లో మీరు పెట్టుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చెక్ఇన్ చేసిన బ్యాగ్ మీ డెస్టినేషన్కి రీచ్ అయ్యిద్ది, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయింది అనుకోండి, ఒక్కొక్కసారి బ్యాగ్స్ అనేవి మిస్ప్లేస్ అయ్యిందనుకోండి, మన వాల్యుబుల్ థింగ్స్ అనేవి కూడా పోయే ఆప్షన్ ఉండిద్ది అనమాట. సో అదే కాకుండా ఇంకొంతమంది రెగ్యులర్గా అంటే కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇక్కడికి సంబంధించినవి ఏమీ మనకి ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తాను అనుకున్నాను, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామండి, ఇప్పుడు నేను మేము యుఎస్లో ఉన్నాము. సో ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన కీస్ ఏవైతే ఉన్నాయి నేను మర్చిపోయి ఒకవేళ చెక్ఇన్ బ్యాగ్లో వేసాను అనుకోండి, ఆ చెక్ఇన్ బ్యాగ్లో వేసిన తర్వాత నేను డెస్టినేషన్ రీచ్ అయ్యాక నా బ్యాగ్ అనేది ఇంకా రాలేదు, కీస్ మాత్రం దాంట్లో ఉండిపోయినాయి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. సో ఎట్లా కీస్ లేవు, బ్యాగ్ అనేది వస్తుంది తర్వాత అయినా కానీ వస్తుంది, వాళ్ళు ఒకవేళ మిస్ అయినా కానీ మళ్ళీ పంపిస్తారు, కానీ కీస్ అది నేను చెప్పేది ఈ సినారియో ప్రకారం మనకి ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి మనకి నీడెడ్ ఉన్నవి అన్నవి మీరు క్యాబిన్ బ్యాగ్లో క్యారీ చేయడం బెస్ట్ అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ మనకి ఎయిర్లైన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ కూడా వేస్తారు, మీ బ్యాగ్స్ మీరే ప్యాక్ చేసుకున్నారా అని కూడా అడుగుతారు అన్నమాట. ఎందుకంటే మన బ్యాగ్స్ మనం ప్యాక్ చేసుకున్నప్పుడు అసలు బ్యాగ్స్లో ఏమున్నాయో మనకు తెలుస్తాయి కదా. ఇది ఎందుకు అడుగుతారంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మన వాళ్ళే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారనుకోండి, మనం ఇక్కడికి వెళ్తున్నాం అమ్మా పలానా మా పాప అక్కడ ఉందమ్మా కొంచెం ఇవి తీసుకెళ్ళి మా పాపకి ఇవ్వమ్మా అట్లా ఇస్తూ ఉంటారు. అయితే ఇచ్చినప్పుడు ప్రాపర్గా అసలు అది ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు ఏమి ఇస్తున్నారు, లోపల ఏముంది ఐటమ్, వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు ఏముందని మనకి తెలియాలన్నమాట. అది తెలియకపోతే ఒక్కోసారి చెకింగ్ దగ్గర మనకి ఏంటంటే అది తెలియకుండా మనం తడబడి ఇంకోటి ఏదైనా చెప్పామనుకోండి అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ క్వశ్చన్ అయితే వేస్తారు, ఎందుకంటే మీ బ్యాగ్ మీరే ప్యాక్ చేసుకున్నారా అని చెప్పేసి. సో మన బ్యాగ్లో ఏమున్నాయి అనే ఐడియా మనకి ఉండాలన్నమాట, మనకి గుర్తుండాలి, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాటర్ అనేది ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనము కొనుక్కోవచ్చు లేదంటే ఎక్కడైనా ఫిల్ చేసుకోవచ్చు, కానీ మనం బయట నుంచి వాటర్ అనేది మనం లోపలికి తేకూడదు. వాటర్ తెచ్చినా కానీ వాళ్ళు ఆ వాటర్ అంతా కూడా పడేస్తారనమాట, వాటర్ అనేవి ఎలో చేయరు అనమాట. కాబట్టి వాటర్ ఏవైతే ఉన్నాయో మనకు ఫ్లైట్ లోపల వాటర్ అనేవి ఇస్తారు, మీకు అంతగా వాటర్ కావాలంటే ఎయిర్పోర్ట్లో బాటిల్ పర్చేజ్ చేసుకోవచ్చు, కానీ మనం తేడమే వాటర్ బాటిల్లో వాటర్ తెచ్చుకోకూడదు, వాటర్ బాటిల్ మనం క్యారీ చేయొచ్చు. సో వాటర్ దాంట్లో ఉండకూడదు అనమాట. మీరు వన్స్ మొత్తం అన్నీ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు వాటర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీరు వాటర్ క్యారీ చేసినా కానీ సెక్యూరిటీ చెక్ వెళ్ళే లోపు మీరు ఆ వాటర్ అనేది ఫినిష్ చేయాలన్నమాట. ఒకవేళ సెక్యూరిటీ చెక్ దగ్గర వాటర్ బాటిల్స్లో వాటర్ లాంటివి ఉంటే వాళ్ళు పడేస్తారనమాట. లేదు అంటే మీరు ఎయిర్పోర్ట్లో ఇలా వాటర్ బాటిల్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ బాటిల్ పర్చేస్ చేసుకో లేము అని అనుకున్నా కానీ నార్మల్గా ఎయిర్పోర్ట్లో మనకి ఇలా వాటర్కి ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అనమాట, మనం బాటిల్లో వాటర్ అనేవి ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. కానీ సెక్యూరిటీలో సెక్యూరిటీ చెక్ వెళ్తాం కదా అప్పుడు మాత్రం మనము బాటిల్లో వాటర్ అనేది ఉండకూడదు. అది ఎందుకో మరి అక్కడ, ఎందుకంటే ఇంత క్వాంటిటీ కంటే ఎక్కువ లిమిట్ ఇంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళు వాటర్ అనేవి అలో చేయరంట నార్మల్గా. సో ఫ్రెండ్స్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, అది నేను ఎప్పుడు యూజ్ చేసుకోలేదు కానీ నేనైతే విన్నాను. ఏంటనంటే కొన్ని మనము కేర్ఫుల్గా తీసుకెళ్లాల్సినవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఒకటి మనం బ్యాగ్లో కొంచెం ఇది కొంచెం సేఫ్గా వెళ్ళాలి, బ్యాగ్ ఎలా పడితే అలా కాదు, దీన్ని కొంచెం కేర్ఫుల్గా తీసి పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే, అలాంటప్పుడు ఏంటంటే ఫ్రగైల్ ట్యాక్స్ అని ఉంటాయి, దానికి సపరేట్గా ఉంటాయి. సో ఇది కొంచెం కేర్గా హ్యాండిల్ చేయండి అని సపరేట్ ట్యాక్స్ అనేవి వేస్తారు. అవి మనం ఎయిర్లైన్స్ వాళ్ళని అడిగితే దానికి కొంచెం ఛార్జ్ చేస్తారు అనుకుంటా. సో ఆ ట్యాక్స్ అనేవి కూడా వేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం బ్యాగ్స్ తీసుకునేటప్పుడు ఆ ట్యాగ్ ఆ బ్యాగ్ ఉండడం వల్ల వాళ్ళు ఇలా తీసి ఇలా పడేసే వాళ్ళు కూడా ఒకవేళ అది చూస్తే కనుక మెల్లిగా తీసి పక్కకు పెట్టే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ట్యాక్స్ ఫ్రగైల్ ట్యాక్స్ అని ఉంటాయన్నమాట, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. నాకైతే ఐడియా లేదు కానీ నేనైతే విన్నాను, సో మీకు ఇది హెల్ప్ అవుతుందేమో అని చెప్పానన్నమాట. సో ఆప్షన్ కూడా మనకి ఎయిర్లైన్స్ వాళ్ళని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఇంకోటి ఏంటంటే మన దగ్గర క్యాష్ క్యారీ చేయొచ్చా అనంటే క్యాష్ అనేది క్యారీ చేసుకోవచ్చు. రూపీస్ క్యారీ చేస్తే కొన్ని రూపీస్ అనేవి కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకవేళ మనకు కనుక కనెక్షన్ ఫ్లైట్ ఒకవేళ ఇండియాలోనే ఢిల్లీలో కానీ లేదా బెంగళూరులో కానీ ఏదైనా ఉందనుకోండి, ఎయిర్పోర్ట్లో మనం ఏదైనా తీసుకోవాలనుకోండి, సో దట్ మనకి రూపీస్ అనేవి యూజ్ అవుతాయి. సో మీరు ఏదో ఒక 500 రూపీస్, 1000 రూపీస్ అలాంటివి పెట్టుకుంటే మనకి ఎమర్జెన్సీలో ఏదైనా యూజ్ చేసుకోవాలని ఇబ్బంది ఉండదు. అది కాకుండా డాలర్స్ క్యారీ చేయొచ్చు అంటే ఎస్ అండి, డాలర్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు మనం. 150
$50 to $200 అలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ మనం ఎయిర్పోర్ట్లో ఇక్కడ దిగిన తర్వాత కానీ లేదా కనెక్టింగ్ ఫ్లైట్ అప్పుడు మనము కనుక వేరే డెస్టినేషన్ వేరే అంటే హాంకాంగ్ నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ అట్లా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డాలర్స్ అనేవి ప్రతి ఎయిర్పోర్ట్లో మనకి యాక్సెప్ట్ అనేది చేస్తారనమాట. సో డాలర్స్ అనేవి ఉంటే ఒకవేళ ఎమర్జెన్సీలో మీరు ఏదైనా ఫ్లైట్ డిలే అయినప్పుడు మనం అక్కడ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఏంటంటే డాలర్స్ అనేవి ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి రూపీస్ అనేవి 500 to 1000 rupees మనం క్యారీ చేసుకోవచ్చు, అలాగే డాలర్స్ అనేవి 150 to 200 మన దగ్గర ఉంటే ఎంతైనా మంచిది. సో దాట్ మనం ఏంటంటే ఇండియాలో మనము స్టార్ట్ అయినప్పుడే మన రూపీస్ డాలర్స్కి ఎక్స్చేంజ్ చేసుకొని మన డాలర్స్ అనేది క్యారీ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. సో మనకి ఇప్పుడు మన బోర్డింగ్ పాస్లు అవన్నీ మన చేతికి ఇచ్చేస్తారండి, దాంతోపాటు మనకు ఒక ఫామ్ అనేది కూడా ఇస్తారు. ఆ ఫామ్ ఏంటంటే మనం జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేది అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ అడ్రస్, సో అక్కడ కాంటాక్ట్ నెంబర్స్, అవి మామూలుగా ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ మన టికెట్ నెంబరు ఇవన్నీ కూడా మనం దాంట్లో రాయాలి. రాస్తే ఆ ఫామ్ అనేది వాళ్ళ ఎయిర్లైన్స్ వాళ్ళు తీసేసుకుంటారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టుకుంటారనమాట. నెక్స్ట్ వీల్ చైర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెద్దవాళ్ళు మొదటిసారి ట్రావెల్ చేస్తున్నారు లేదా పెద్దవాళ్ళు అంటే ఎక్కి దిగడం వాళ్ళకి ఇబ్బంది అయినా వీల్ చైర్ పెట్టుకోవచ్చు, లేదా తెలియని వాళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా వీల్ చైర్ పెట్టుకోవచ్చు. చెప్పాం కదా టికెట్ బుక్ చేసేటప్పుడు వీల్ చైర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, కానీ వీల్ చైర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనం వీల్ చైర్ అని వాళ్ళని అడగాలన్నమాట. వాళ్ళని అడిగితేనే మనకి వాళ్ళు అనేది వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. వీల్ చైర్ ఆప్షన్ మనము ఒకవేళ లేదనుకోండి మనం వెంటనే వీల్ చైర్ కావాలని చెప్పేసి అడగాలి. అది కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పక్క వాళ్ళని అడగడానికి మొహమాట పడకూడదండి. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు, నేను సెకండ్ టైం పాండమిక్ టైంలో వచ్చేటప్పుడు బయట ఒక అంకుల్ నన్ను అడిగాడు అనమాట, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. సో నేను చెప్పాను ఢిల్లీ నుంచి యుఎస్కి వెళ్తున్నానంటే ఓకే మా వైఫ్ కూడా వస్తుందమ్మా, తిన్ను కొంచెం తీసుకెళ్తావా నీ తోడు, కొంచెం ఆ టికెట్ దగ్గర బోర్డింగ్ పాస్ దగ్గర కొంచెం ఫ్లైట్ ఎక్కేదాకా కొంచెం నీ వెనకాల తీసుకెళ్ళవా అని అడిగారనమాట. సో నేను అనేది అది కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే పక్క వాళ్ళని అడిగితే చాలామంది హెల్ప్ చేస్తారండి మనకి, మనలాగే చాలామంది వస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళు మనకి తీసుకెళ్ళడం లేదా తెలియపోతే చెప్పడం అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో నేను ఆంటీని నాతో పాటే వెనకాల తీసుకొచ్చి లగేజ్ వేసేటప్పుడు కూడా, ఇక్కడ లగేజ్ వేసిన తర్వాత దాని తర్వాత స్కానింగ్ అప్పుడు దాని తర్వాత టికెట్ అప్పుడు కూడా అడ్రస్ అవి ఫిల్ చేసేటప్పుడు కూడా నేను మామూలుగా అడ్రస్ అవన్నీ అడిగితే వాళ్ళ పాప యుఎస్లో ఉంటుంది, తను వాట్సాప్లో అడ్రస్ పంపించింది. సో అడ్రస్ అనేది ఫామ్ ఫిల్అప్ చేసి నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆంటీ నేను కూడా తీసుకెళ్ళాను. సో అట్లా ఎవరొకళ్ళు మనకి హెల్ప్ చేస్తారు కాబట్టి అడగడానికి మొహమాట పడుద్ది అన్నమాట. ఏదైతే క్యాబిన్ బ్యాగ్ మనం క్యారీ చేస్తున్నామో దాంట్లో వన్ పేర్ బట్టలు అనేవి పెట్టుకోవాలి. ఒకవేళ శారీ అయితే శారీ లేదా డ్రెస్ అయితే డ్రెస్ ఏదైతే ఒక పేర్ అనేది ఉంచుకోవాలి ఎక్స్ట్రా. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లైట్ ఏమన్నా డిలే అయిందనుకోండి, కొంచెం లేట్ అయిందనుకోండి, మనము ఇంకా అలాగే ఉండాలంటే కొంతమందికి అలా చిరాకు వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎయిర్పోర్ట్లో మనకి రెస్ట్ రూమ్స్ అలాంటివి అన్నీ బాగానే నీట్గానే ఉంటాయి. సో మనం ఏదైనా ఫ్రెష్ అవ్వాలన్నా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా సో మనం కొంచెం అప్పుడు ఏంటంటే వన్ పేర్ అనేది మన దగ్గర ఉంటాయి. లైక్ ఒక టవల్ కానీ బ్రష్లు అలాంటివన్నీ మీరు క్యాబిన్ బ్యాగ్లో క్యారీ చేశారనుకోండి, సో దట్ మనకి డిలే అయినా కానీ ఇబ్బంది ఉండదు. ఈ డిలే ప్రాసెస్ పక్కకు పెడితే ఒకవేళ బై ఛాన్స్ మన లగేజ్ అనేది మిస్ అయినా కానీ ఈ పేర్ డ్రెస్సులు అనేవి మనకి యూజ్ అవుతాయి. కాబట్టి వన్ పేర్ అనేది క్యాబిన్ బ్యాగ్లో ఎప్పుడు మనం క్యారీ చేస్తే బెస్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్ దీని తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అక్కడ కూర్చొని ఉంటారు, ఆ క్యాబిన్ ఆ రో దగ్గరికి వెళ్ళాలి. సో దట్ ఈ లోపు మీరు ఎవరైనా మీ వాళ్ళకి బాయ్ చెప్పాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా బ్యాక్ వెళ్ళాలన్నా అంటే ఈ లోపే చేసేసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనము ఆ ప్రొసీజర్ అయ్యి ఆ కౌంటర్ అంటే ఆ వాల్ ఏదైతే ఉంటుంది కదా దాన్ని దాటి అటు వెళ్ళామనుకోండి మళ్ళీ వెనక్కి రావడం కుదరదు అనమాట. సో ఏదున్నా కానీ మన వాళ్ళకి బాయ్ చెప్పాలన్నా వాళ్ళు అక్కడి నుంచి మనల్ని చూస్తూ ఉంటారు. సో బాయ్ చెప్పాలని ఏదన్నా అప్పుడు చెప్పేసేయచ్చు, ఫోన్ మాట్లాడొచ్చు కానీ మనిషి ఇంకా మనం లోపపోతే మళ్ళీ బయటికి రావడానికి ఉండదు. సో దట్ ఇమిగ్రేషన్ కంటే ముందే మనం చేసుకోవాలి. ఇమిగ్రేషన్ ఎవరికి ఉంటుందంటే ఇంటర్నేషనల్గా ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఇమిగ్రేషన్ అనేది మనకి అక్కడ ప్రొసీజర్ అనేది ఉంటుందండి. అయితే ఇమిగ్రేషన్ దగ్గరికి ఉంటుందన్నమాట. సో మనం ఆ లైన్లోకి వెళ్ళి నుంచోవాలి. సో మనం భయపడద్దు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, అంటే జనరల్గా అడుగుతారు మన హస్బెండ్ గురించి. సో ఇప్పుడు నేనంటే డిపెండెంట్ వీసా మీద వచ్చాను, సో మా హస్బెండ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, సో ఆయన గురించి అడుగుతారు. సో దాని బేసిక్ డీటెయిల్స్ అడుగుతారనమాట. ఆ బేసిక్ డీటెయిల్స్ మనం హానెస్టీగా ఆన్సర్ చెప్పామనుకోండి, సో వాళ్ళు
దాని మీద స్టాంప్ అనేది వేస్తారనమాట. స్టాంప్ ప్లస్ ఎంట్రీ డేట్ వేస్తారనమాట మనము. ఆ ఎంట్రీ డేట్ దాని మీద పడంగానే ఇంకా మనము అవుట్ ఆఫ్ ఇండియా, ఇంకా ఇండియాలో ఉన్నట్టు కాదు, ఇండియా నుంచి మనం బయటకు వెళ్ళిపోయినట్టే అనమాట. సో వాళ్ళన్నీ చెక్ చేసి పాస్పోర్ట్ అవన్నీ చూసి స్టాంప్ ఎంట్రీ స్టాంప్ వేసి మనల్ని అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వమంటారు. సో అక్కడ అది దాటామంటే ఇంకా ఓవర్, మనము ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా అన్నట్టు అనమాట. ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మన లోపల పంపిస్తారు కదా, లోపల పంపిన తర్వాత మనకు అక్కడ ఇంకో సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. ఆ సెక్యూరిటీ చెక్లో మన క్యాబిన్ బ్యాగ్ చెక్ చేస్తారు. ఇప్పటిదాకా చెక్ఇన్ బ్యాగ్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసాం, దాని తర్వాత క్యాబిన్ బ్యాగ్స్. క్యాబిన్ బ్యాగ్ అంటే చిన్న బ్యాగ్, మనతో పాటు తీసుకెళ్తాంగా మన హ్యాండ్ బ్యాగ్ కానీ ల్యాప్టాప్ కానీ క్యాబిన్ బ్యాగ్, ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ స్కానింగ్ చేస్తారనమాట. సో మనకు ఒక ట్రే లాంటిది ఇస్తారు. ఆ ట్రేలో మనకేంటంటే మన షూస్, మన జాకెట్స్, అలాంటివి ఏమైనా జాకెట్స్ అలాంటివి వేసుకుంటే జాకెట్స్, బెల్ట్స్ అలాంటివి, ఫోన్స్, మొబైల్స్, అవన్నీ కూడా ఒక ట్రేలో వేయాలి. ఆ ట్రేలో వేయాలన్నమాట. వాళ్ళు దాన్ని కూడా స్కాన్ చేస్తారు. సో దట్ ఇప్పుడు ఫీమేల్స్ అయితే ఫీమేల్ చెక్కింగ్ చేసే సెక్యూరిటీ ఉంటుందన్నమాట, తను మనల్ని చెక్ చేస్తుంది. మేల్స్కి మేల్స్ ఉంటారు. సో మనం అలా చెక్ చేసిన తర్వాత మనం బయటకు వస్తాం, అంటే మనం చెకింగ్ చేస్తారు కదా, చెకింగ్ చేసిన తర్వాత మనం బయటకు వచ్చి మళ్ళీ మన బ్యాగులు మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనము ఏమన్నా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా మనం క్యారీ చేసామనుకోండి, అక్కడ ఒక నిమిషం ఆపుతారు. ఆపి ఏం తెచ్చారని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే మళ్ళీ చెక్ చేస్తారన్నమాట. సో నార్మల్గా ప్లెయిన్గా వెళ్ళే వాళ్ళంటే ఏం తెచ్చుకొని వాళ్ళైతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఏదైనా క్యారీ చేసేటప్పుడు, ఎందుకంటే ఫస్ట్ టైం నేనేం క్యారీ చేయలేదు, సెకండ్ టైం నేను వచ్చేటప్పుడు సిల్వర్ ఐటమ్స్ క్యారీ చేశానన్నమాట కొన్ని. సో ఆ సిల్వర్ ఐటమ్స్ ఏంటి అని నన్ను ఆపి వాళ్ళు చెక్ చేసి మళ్ళీ పంపించారు మనకి, కొంచెం టైం బట్టి. సో చెక్ చేసి పంపించేశారు. దాని తర్వాత మనం టర్మినల్ ఎక్కడుంది, గేట్ ఎక్కడుంది చూసుకోవాలి. గేట్ ఏంటి, టర్మినల్ ఏంటి అని అంటే ఇది మనకి అక్కడ మనకి మానిటర్స్ ఉంటాయి, టీవీస్ అలాంటి డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా. సో స్క్రీన్ మీద మనకి ప్లే అవుతుంటుంది ఫ్లైట్ నెంబర్ ఏంటి, టర్మినల్ ఏంటి, గేట్ నెంబర్ ఏంటి. గేట్ నెంబర్ ఏంటంటే మనం ఏదైతే ఫ్లైట్ ఎక్కే దారి ఉంటుందో దాన్ని గేటు టర్మినల్ అని అంటారు అన్నమాట, గేట్ అనమాట. సో ఆ గేట్ నెంబర్ బోర్డింగ్ పాస్ మీద మనకి క్లియర్గా రాసి ఉంటాయండి. సో మనకు తెలియకపోయినా ఎవరో ఒకళ్ళని అడగవచ్చు. ఒకవేళ వీల్ చైర్ అసిస్టెన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. వీల్ చైర్ తీసుకొని వాళ్ళు నార్మల్గా ఎవరైనా అడగవచ్చు. లేదా స్క్రీన్ మీద మనకి మానిటర్ మీద టీవీ మీద ప్లే అవుతూ ఉంటుంది, అంటే కరెక్ట్గా ఇస్తూ ఉంటారు. సో దాన్ని చూసి కూడా మనం దాన్ని తగ్గట్టు ఎలా వెళ్ళాలో చూసుకొని వెళ్ళచ్చు. సో అలా గేట్ నెంబర్ చూసుకొని టర్మినల్ నెంబర్ చూసుకొని మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. వెళ్ళి మన ఎయిర్లైన్స్ ఎక్కడుందో చూసుకొని మనం అక్కడ వెయిట్ చేయడానికి చైర్స్ ఉంటాయి, కూర్చోడానికి చైర్స్ ఉంటాయి అన్నమాట టర్మినల్ దగ్గర. మనము కొంచెం ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి ఇంకా కొంచెం టైం ఉందనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కన్ఫామ్ చేసుకోవాలి, ఇదేనా మా టర్మినల్, ఇదేనా మన గేట్ నెంబర్ అని కన్ఫామ్ చేసుకొని, ఇదేనండి ఈ ప్లేస్లోనే మనం కూర్చోవాలి, ఇక్కడ నుంచే మనం ఫ్లైట్ ఎక్కేదని కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా టైం ఉంటే మీరు ఎయిర్పోర్ట్లో ఏమైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. సో ఎందుకు ఎయిర్పోర్ట్లో మీరు వెళ్ళి చూడొచ్చు అని అంటే, మనం విడిగా ఎయిర్పోర్ట్లోకి వెళ్తే మన లోపల దాకా అలో చేయరు. సో మనం ఇలా జర్నీస్ చేసేటప్పుడే ఎయిర్పోర్ట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఏముంటాయి ఏంటి చూడడానికి మనకు అప్పుడు మాత్రం అవకాశం ఉంటుంది, దాని తర్వాత ఉండదన్నమాట, విడిగా రాలేం కదా. సో మీకు ఇంకా టైం ఉంది ఫ్లైట్ ఎక్కడానికి అనుకున్నప్పుడు అక్కడ ఉండే ఎయిర్పోర్ట్లో మీరు ఏమేమి ఉంటాయి చూసుకోవచ్చు. అది కాకుండా మీరు ఏమైనా స్నాక్స్ కొనాలి, బిస్కెట్స్ అలాంటివి ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కానీ ఎయిర్పోర్ట్లో కొనుక్కోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఫుడ్ మనకి ఫ్లైట్లో అలో చేస్తారు, ప్రాబ్లమే లేదు. కాకపోతే మీరు బిల్స్ అనేవి దగ్గర పెట్టుకోవాలి, రిసీప్ట్స్ ఉంటాయి కదా, ఆ రిసీప్ట్స్ అనేవి కూడా మనము దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో దట్ ఎవరు చెక్ చేసినా మనం రిసీప్ట్స్ అనేవి చూపిస్తే ఇది ఎయిర్పోర్ట్లో ఫుడ్ కాబట్టి మనల్ని ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో అలా మీరు ఎయిర్పోర్ట్లో చేసి మళ్ళీ టైం కంటే ముందు మనం ఇంకా స్టార్ట్ అయిపోతున్న టైం కల్లా మళ్ళీ ముందు వచ్చి ఆ ప్లేస్లో మనం కూర్చున్నాం అనుకోండి, సో మళ్ళీ బోర్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో బోర్డింగ్లో ఏం జరుగుతుందంటే, మన ఎయిర్లైన్స్ వాళ్ళు మనం ఏదైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నామో, సపోజ్ ఎయిర్ ఇండియా అనుకోండి, ఎయిర్ ఇండియా వాళ్ళ ఒక అసిస్టెంట్స్ అక్కడ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా లైన్ వైజ్ పిలుస్తారు ఫ్లైట్లోకి పంపించడానికి, లైన్ వైజ్ పిలుస్తూ ఉంటారు. అయితే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు నేను చెప్పాను కదా ఎకానమీ, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అట్లా ఉంటుంది కదా. ఫస్ట్ బిజినెస్ క్లాస్ వాళ్ళని పిలుస్తారనమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎకానమీ వాళ్ళని, ఫస్ట్ క్లాస్ వాళ్ళని దాని తగ్గట్టు పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఏంటంటే నెంబర్ వైజ్ పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది 20 అనుకోండి, C20 అనుకోండి. సో వాళ్ళు అంటారనమాట నంబర్ 20 to 30 అందరు రండి అని చెప్పేసి అంటారు. సో 20 నుంచి 30లో మన నెంబర్ ఉంటే మనం వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే
20 to 30 నా నంబర్ అయితే, ఒకవేళ 21 నా నంబర్ అయితే 30 వాళ్ళని ముందు పిలిచొచ్చు. ఎందుకు అని అంటే అప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది ఇదేంది నా నంబర్ ఇంకా రాలేదు నా వెనకాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని. అంటే ప్యానిక్ అవ్వనవసరం లేదండి. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫ్లైట్లో బ్యాక్ సీట్స్ని ఫస్ట్ ఫిల్ చేస్తారు, అంటే వెనకాల సీట్స్ని ముందు ఫిల్ చేస్తూ ఉంటారు. సో దట్ వెనకాల నంబర్స్ని ఫస్ట్ పిలిచే ఆప్షన్ కూడా కొన్ని కొన్నిసార్లు ఉంటుంది. ఎందుకనంటే నేను వెళ్ళినప్పుడు కూడా అట్లా ఫస్ట్ టైము కాదు కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు వేరే ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళది నాది సీట్ నెంబర్ ఇంచుమించు పక్కపక్కనే ఉంది, కాకపోతే వాళ్ళ వెనకాల నెంబర్ పిలిచేసరికి వాళ్ళు టెన్షన్, పెద్దవాళ్ళు కదా కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. అక్కడికి పోయి మా నంబర్ మా నంబర్. సో నేను అన్నాను ఆంటీ ఫస్ట్ వాళ్ళని పిలుస్తున్న మన నంబర్ కూడా పిలుస్తారు మీ వెనకాల నేను పిలుస్తారని అప్పుడు అంటే చేసి మనల్ని కూడా తర్వాత పిలుస్తారనమాట. అందుకని మన నంబర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మనం లోపలికి వెళ్ళచ్చు. ఒకవేళ మన నంబర్ మనం వినకపోయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తే మీ నంబర్ ఉందా లేదా వాళ్ళు పంపించేస్తారు. వాళ్ళు మనల్ని చూసుకుంటారనమాట. ఏ డౌట్ వచ్చినా మనకి ఏది అర్థం కాకపోయినా కానీ మనం పక్కన అడగొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో వాళ్ళు చక్కగా ఆన్సర్ చేస్తారు మనకి. సో ఫ్రెండ్స్ మనకి ఇలా బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది కదా. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని లైన్ బై లైన్ పిలుస్తారు, మన లైన్ కూడా వచ్చిన తర్వాత పిలుస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బోర్డింగ్ది ఏదైతే స్లిప్ ఉంటుందో ఆ బోర్డింగ్ స్లిప్ కొంతమంది తయారు చేసుకుంటారు, దాన్ని 2 పార్ట్స్ చేసి ఒక పీస్ మనకిచ్చి ఒక రిసిప్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో ఫ్లైట్లోకి పంపిస్తారు. వాళ్ళు ఏదైతే ఫ్లైట్లోకి డైరెక్ట్గా మనల్ని పంపించేస్తారో మనం డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతామండి. ఎలా అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్కి ఒక జెట్ బ్రిడ్జ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్రిడ్జ్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళిపోతామన్నమాట. ఫ్లైట్ వెనకాల బయట మనకు కనిపించదు కానీ డైరెక్ట్ మనం ఫ్లైట్ లోపలికి వెళ్తాము. సో ఆ బ్రిడ్జ్లు అనేవి ఇలా ఫ్లైట్ డోర్కి కనెక్ట్ అయి ఉంటాయి, మనం ఎయిర్పోర్ట్లోంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దీన్ని జెట్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇలా పెడతారనమాట. సో మనం డైరెక్ట్ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళు అలా ఆ బోర్డింగ్ పాయింట్ అనేది అలా సెట్ చేసుకుంటారు. అయితే ఇంకొన్ని ఫ్లైట్స్ ఎలా ఉంటాయనంటే అలా జెట్ బ్రిడ్జ్ కాకుండా డైరెక్ట్ ఫ్లైట్లో మనము ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి ఎక్కడానికి ఇలా కూడా ఉండిద్ది అనమాట. ఇలాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న వ్యాన్స్ కానీ లేదా బస్సెస్లో కూడా మనల్ని ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫ్లైట్ దగ్గర దాకా తీసుకెళ్ళి అలా కూడా ఫ్లైట్ ఎక్కడం జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమము నేను ఎక్కిన 2-3 సార్లు కూడా నాకు డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ దొరికిందనమాట. సో అలా కూడా ఉంటుంది. ఫ్లైట్లోకి మనం ఎంటర్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ఎయిర్లైన్స్ వాళ్ళు, ఒక ఎయిర్ హోస్టర్స్ కానీ ఎవరొకరు అక్కడ నుంచుంటారండి, క్యాబిన్ క్రూకి సంబంధించిన వాళ్ళు నుంచొని మనల్ని గ్రీట్ చేస్తూ ఉంటారు. గ్రీట్ చేసిన తర్వాత మన పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్, టికెట్ నెంబర్ అవన్నీ చూసి మన సీట్ ఎక్కడో వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి, సో మీరు డైరెక్షన్స్ అనేవి చూపిస్తారు మీ సీట్ ఇలా ఉండిద్దని. సో దట్ మనం సీట్ మనం చూసుకొని మనం మన సీట్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. సీట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనకి సీట్ పైనే మనకి ర్యాక్స్ లాగా ఉంటాయన్నమాట. సో దాంట్లో మన క్యాబిన్ బ్యాగ్స్, మనం ఏదైతే మన థింగ్స్ ఉన్నాయో వాటిని దాంట్లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం వెళ్ళంగానే ఆల్రెడీ ఫిల్ అయిపోయింది మన సీట్ పైన, మనం పెట్టుకోవాల్సిన ప్లేస్లోనే వేరే వాళ్ళు ఆల్రెడీ పెట్టుంటారు. సో మనం టెన్షన్ పడాల్సిన పనే లేదు, అంటే ప్యానిక్ అవ్వాల్సిన పనేం లేదు. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది అలా పెడుతూ ఉంటారు. ఒకవేళ దాని పక్కన ఇంకెక్కడైనా ప్లేస్ ఉంటే మనం పెట్టుకోవచ్చు నార్మల్గా. ఒకవేళ మనకి ప్లేస్ ఏం కనిపించలేదంటే మనము క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళని పిలిచి నాకు ఇక్కడ నా బ్యాగ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదంటే వాళ్ళే ఏదో ఒక ప్లేస్ స్పేస్ అనేది క్రియేట్ చేసి మన బ్యాగ్స్ అనేవి పైన పెట్టడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు బ్యాగ్స్ లేపి పెట్టడానికి ఇబ్బంది అయినా కానీ పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం పైన అనేది వాటిని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పైన బ్యాగ్స్ పెట్టే ముందు మనకి ఏవైతే అవసరం ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మెడిసిన్స్ అలాంటివి మనం తీసుకోవాలి, ఇంకా ఎందుకంటే ఇంకా లాంగ్ ఫ్లైట్ కదా మనం, మెడిసిన్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలి అలాంటివి అనుకున్నప్పుడు మనం అవి హ్యాండీగా ఉంచుకోవాలన్నమాట. మన కింద అందుబాటులో ఉండేట్టు తీసుకుంటానంటే మీరు ముందుగానే తీసుకొని పెట్టుకోవచ్చు. ఏదైనా యూస్ఫుల్ అయింది అని చెప్పేసి అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. లేదు అని అంటే ఆ బ్యాగ్ పైన పెట్టేసి మీరు దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనం కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండమిక్ టైంలో జర్నీ చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది ముందుగానే మన సీట్లో అనేది పెట్టేశారు వాళ్ళు. అంతకుముందు జర్నీ చేసినప్పుడు అలా లేదు కానీ మామూలుగానే ఫుడ్ అనేది ముందు మనం వెళ్ళే కంటే ముందు, సీట్లో కూర్చునే కంటే ముందు మనకు ఫుడ్ కనిపిస్తూనే ఉంటుంది. మన ఫుడ్ ఎవరి ఫుడ్ వాళ్ళ సీట్లలో అలా పెట్టారనమాట. సో ఈ ఫుడ్ అనేది మనం ఎక్కడ పెట్టుకోవాలంటే మన ఎదురు సీట్, మనం కూర్చునే సీట్కి ఆపోజిట్లోనే మన ముందు సీట్ వాళ్ళు ఉంటారు కదా. మనం మామూలు బస్సుల్లో ఉంటాయి కదా ఎదురు మనకి ఇలా పెట్టుకోవడానికి ఇలా. సో ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాంటిది ఇలా చిన్నది ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. మన ఫుడ్ అనేది దాని మీద పెట్టుకోవచ్చు. సో మనం ఎలాగైతే మనం ఫుడ్ మనం ఎదురు వాళ్ళ సీట్ వెనకాల పెట్టుకుంటున్నామో మన సీట్ వెనకాల కూడా
వాళ్ళు అనేది ఫుడ్ పెట్టుకుంటారు కాబట్టి మనం వెనక్కి ముందుకి ఇలా జరిగేటప్పుడు ఏంటంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళు పెట్టుకున్నారా లేదా, ఒకసారి అడిగి అమ్మ కొంచెం వెనక్కి జరుపుకోవచ్చా లేకపోతే ముందు జరుపుకోవచ్చా అని అడిగితే మనకి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ గబ్బాలో మనం మర్చిపోయి ఇట్లా అన్నామనుకోండి, వాళ్ళు తినే టైంకి మొత్తం వాళ్ళ మీద ఫుడ్ అంతా కింద పడిపోవడం ఆప్షన్ ఉంటుంది. దాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది తెలియదమ్మా ఫస్ట్ టైం అని అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది గొడవ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఫ్లైట్లో. కాబట్టి మనం ఒక్కసారి అది కన్ఫర్మ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఉంటే మనకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండిద్ది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము ఫ్లైట్ ఎక్కగానే ఫోన్స్ అనేవి మనము ఫ్లైట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. బెటర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే మనకి ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఏంటంటే ఫ్లైట్లో బోర్ కొట్టినప్పుడు వాళ్ళ ఫోన్స్లో వీడియోస్ అలా చూస్తూ ఉంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే మనము పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చూడాలన్నమాట. మనకి హెడ్ ఫోన్స్ అనేవి కూడా ఇస్తారు, హెడ్ ఫోన్స్ అనేవి కూడా మనకి అక్కడ ఉంచుతారనమాట. ఆ హెడ్ ఫోన్స్ అనేవి మనం పెట్టుకోవాలి ఒకవేళ మన దగ్గర హెడ్ ఫోన్స్ లేకపోతే. పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేట్టు అట్లా పెడితే పక్క వాళ్ళకి డిస్టర్బ్ అయితే అది కూడా కంప్లైంట్ లాగా వెళ్తుంది అన్నమాట. సో అది అక్కడ ఒక నెగిటివిటీ అనేది మనకి పాస్ అవుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళకి డిస్టర్బ్ పెన్స్ లేకుండా మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. ప్లస్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మన సీట్కే మనకి ఒక చిన్న టీవీ లాంటిది అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మనము ఫ్లైట్ అంటే రూట్ ఎలా వెళ్తుంది, కింద ఒక కెమెరా సైడ్కి ఒక కెమెరా ఉంటుందన్నమాట. సో ఫ్లైట్ ఎలా వెళ్తుంది, సో మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దూరం ట్రావెల్ చేసాము, సో అవన్నీ కూడా మ్యాప్లో ఉంటుంది. అదే కాకుండా కొన్ని మ్యూజిక్స్ అలా వినడానికి, ఇంకొంచెం ఏమన్నా తెలుసుకోవడానికి దాని మీద కొన్ని ఆప్షన్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా పెట్టినవి ఉంటాయన్నమాట. మీరు కొంతమంది లాంగ్ జర్నీలు చేసేటప్పుడు అలా కూడా వాళ్ళు హెడ్ ఫోన్స్ ఇస్తారు కదా, హెడ్ ఫోన్స్ మనం దానికి అటాచ్ చేసుకొని మనం ఏదైనా చూడగలిగితే వినగలిగితే దాంట్లో విని దాంట్లో చూసుకోవచ్చు అన్నమాట. అది కాకుండా కోవిడ్ టైంలో జర్నీ చేసిన పాండమిక్ టైంలో జర్నీ చేసేటప్పుడు ఏంటంటే మిడిల్లో కూర్చునే వాళ్ళకి పీపీ కిట్ ఇస్తున్నారు. పీపీ కిట్ అంటే ఇలా ఫ్రాక్ లాంటిది వైట్ కలర్ది మొత్తం ఆప్రాన్ లాగా పెద్దగా ఇచ్చేసి దాని తర్వాత మాస్క్ మొత్తం అన్ని క్లోజ్ చేసుకోవడానికి మిడిల్లో కూర్చునే వాళ్ళకి ఇస్తున్నారు. సో నాకు వచ్చింది మిడిల్లో కూర్చున్నప్పుడు నాకు వచ్చింది, సో అది వేసుకుంటే అసలు గాలే ఆడలేదు. సో పాండమిక్ టైంలో అయితే అది ఖచ్చితంగా వేసుకోవాలి, మిడిల్లో కూర్చునే వాళ్ళు ఖచ్చితంగా అది వేసుకోవడానికి ఇస్తూ ఉన్నారన్నమాట పాండమిక్ టైంలో నేను జర్నీ చేసినప్పుడు. ఇది కాకుండా వాళ్ళు మనకు ఆల్రెడీ ఫుడ్ ఇచ్చేస్తారు కదా, ఫుడ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఏం అడుగుతామని మొహమాట పడద్దు. ఒకవేళ మీకు వాటర్ కావాలన్నా ఇంకా ఏదన్నా కావాలి అని పిల్లలు ఉన్న వాళ్ళు ఏదో ఒకటి కావాలి అది అనుకుంటూ ఉంటారు కదా, పిల్లలు కాల్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు మనం ఎయిర్ హోస్టెస్ని అడగొచ్చు అనమాట. వాళ్ళని పిలిచి అమ్మ కొంచెం వాటర్ అలాంటిది ఉంటాయా లేదా, వాళ్ళు మాక్సిమం మనకి తిరుగుతూనే కనిపిస్తారు కానీ బాగా నైట్ అయినప్పుడు ఎవరు కనిపించరు, ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతే సందడి పడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీకు వాటర్ కానీ లేదా కొంచెం చలిగా ఉన్నప్పుడు వేడిగేదని తాగాలంటే ఎడ్జ్లో ఫ్లైట్ ఎండింగ్కి మీరు వెళ్తే కనుక అక్కడ వాళ్ళు ఉంటారు, క్యాబిన్ క్రూ వాళ్ళు అక్కడ కూడా ఉంటారనమాట. వాళ్ళకి కాఫీలు కానీ టీలు కానీ ఏదైనా కావాలన్నా వాళ్ళు అక్కడ ఇస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ పాండమిక్ కంటే ముందు ఫ్లైట్లో బెడ్షీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. కానీ సెకండ్ టైం పాండమిక్ టైం వచ్చినప్పుడు ఏంటంటే బెడ్షీట్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు, కానీ ఫ్లైట్లో చాలా చలిగా ఉంటుంది మనకి. సో బెటర్ మనం ఏం చేయాలంటే జాకెట్స్ అలాంటివి లేదా గ్లౌజెస్ సాక్సెస్ అలాంటివి క్యారీ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనకి చలి వేసినప్పుడు మనకి అవి బాగా హెల్ప్ అవుతాయి కదా, అందుకని అవసరమైతే ఒక చిన్న బ్లాంకెట్ చిన్న దుప్పట్ లాంటిది తెచ్చుకున్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదు మనకి. సో మన అది మనం క్యారీ చేసుకోవచ్చు. సో విండో సీట్ ఏదైతే మనం బుక్ చేసుకుంటామో విండో సీట్లో కొన్ని పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ ఉన్నాయి. ఏంటి అని అంటే విండో సీట్ బుక్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు చాలా ఎక్సైటెడ్ ఉంటాము. సో మనం విండో నుంచి చూద్దాము ఎగిరేటప్పుడు, అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు మనం చూడొచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత వేరేలాగా ఉండిద్ది. ఏంటి అని అంటే విండో సీట్స్ ఏవైతే ఉంటాయో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ఓకే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు లేదా ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు మనము ఆ విండోస్ అనేవి ఓపెన్ చేసి మనం చూడొచ్చు. కానీ వన్స్ ఫ్లైట్ ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం టైం తర్వాత వాళ్ళు విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇంకా మనం కంప్లీట్గా విండోస్ అనేవి ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఇంకా అన్నీ క్లోజ్ చేస్తారు. ఒకవేళ మనం ఏదైనా చూడాలని చిన్నగా ఓపెన్ చేసినా కానీ మనకు ఈజీగా వాళ్ళకి అర్థమైపోయింది, ఎందుకంటే ఫ్లైట్ అంతా చీకటి ఉంటుంది, మనం విండో ఓపెన్ చేస్తాం కదా ఆ ఫోకస్ అనేది మొత్తం తెలిసిపోయింది, అక్కడ విండో ఓపెన్ అయిందో కూడా తెలిసిపోయింది అన్నమాట. సో విండోస్ అనేది కాసేపటికి క్లోజ్ చేస్తారు. అదే కాకుండా విండో సీట్లో కూర్చున్న తర్వాత మనం అటు కార్నర్లో కూర్చున్నాం కాబట్టి మన పక్కన ఇంకా ఇద్దరు ఈ టూ మెంబర్స్ అలా కూర్చుంటారు కదా,
మనకి తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే పర్లేదు, మనం ఊరికనే దాటి వెళ్ళి వెళ్ళచ్చు. కానీ కొత్త వాళ్ళు ఎలోన్గా ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే విండో సీట్ చేసుకున్నప్పుడు ఊరికూరికనే వాళ్ళు నిద్రపోయినప్పుడు మనం ఒకవేళ రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలంటే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందన్నమాట. అదొక నెగిటివ్ అని చెప్పొచ్చు. మళ్ళీ అదే కాకుండా విండో సీట్ వైపు కొంచెం చలి ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. అది విండో వైపు కదా, సో చలి ఇటు సీట్స్ కంటే కూడా అటు విండో సీట్లో ఇంకా చలి బాగా ఎక్కువ అనిపిస్తుంది. సో విండో సీట్లో మనకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది అని చెప్పొచ్చు అన్నమాట. సో ఫస్ట్ టైం జర్నీ చేసేటప్పుడు విండో సీట్ ఓకే, కానీ నేను ఫస్ట్ టైం జర్నీ చేసేటప్పుడు విండో సీట్ తీసుకున్నాను, కానీ సెకండ్ టైం జర్నీ చేసేటప్పుడు నేను విండో సీట్ అనేది తీసుకోలేదు. స్టార్టింగ్ సీట్ ఏవైతే కార్నర్ సీట్స్ అని చెప్పి ఐజల్ సీట్స్ అంటాం కదా, కొంచెం ఎంట్రన్స్కి దగ్గరలో ఉండేవి తీసుకున్నాను. సో దట్ నాకు కాళ్ళు అనేవి మూవ్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇదే కాకుండా మనం కంటిన్యూస్గా అట్లా లాంగ్ జర్నీ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 2 అవర్స్కి ఒకసారి అయినా కానీ జస్ట్ లేచి ఆ ఫ్లోర్ మీద అలా వాక్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి కాళ్ళు అవన్నీ ఫ్రీ అవుతాయి. అలాగే కూర్చోకుండా మనం కొన్ని మూమెంట్స్ అనేవి యాక్టివిటీ ఏదో ఒకటి కొంచెం అటు ఇటు నడవడం అలా చేస్తుంటే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మనము అనుకుంటూ ఉంటాము ఎండాకాలం కదా ఇప్పుడేం చలి ఉంటుందని, అట్లేం లేదు. మన ఫ్లైట్ జర్నీ ఏదైనా కానీ మనం వెళ్ళేది మబ్బుల్లో, మనం చాలా పైన హైలో వెళ్తాం కదండి, సో చలి అనేది బాగుంటుంది. మళ్ళీ దట్టు ఒకవేళ మనం వింటర్ సీజన్లో కనుక ట్రావెల్ చేస్తే, వింటర్ సీజన్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కదాన్ని ఫస్ట్ టైం వచ్చాను కదా, వచ్చినప్పుడు ఏంటంటే అక్టోబర్లో ట్రావెల్ చేశాను, అంటే ఇండియా నుంచి యుఎస్కి అక్టోబర్లో వచ్చాను. అక్టోబర్ అనేది చాలా చలిగా ఉంది, అప్పుడు చాలా చలిగా ఉండే. సెకండ్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు మార్చ్లో వచ్చానమాట, అప్పుడు కూడా ఎలోన్గానే వచ్చాను, మార్చ్లో వచ్చాను. సో అప్పుడు కంపేర్ చేస్తే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి కొంచెం తక్కువ, కానీ చలి మాత్రం ఉంది. మనం ఏదొకటి జాకెట్స్, బెడ్షీట్స్, ఏవొకటి మనము మనల్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి తెచ్చుకుంటే ఎంతైనా బెస్ట్. చాలా చలిగా ఉంటుంది మనకి ఫ్లైట్లో, అది కాకుండా ఏసీస్ అవి కూడా ఓపెన్ ఉంటాయి ఫ్లైట్లో మనకి. సో ఇంకా చలి అనేది బాగా ఉంటుందన్నమాట. సో ఏదో ఒకటి మనము కవర్ చేసుకోవడానికి ఉంటే చాలా బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనము ఏదైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఉందో సెకండ్ ఫ్లైట్ ఎక్కే కంటే ముందు వచ్చేసాము. సో ఇక్కడ మనం ఫ్లైట్ అంతా ఎక్కి కూర్చొని ఇంకా అయిపోయింది. సో నెక్స్ట్ ఫ్లైట్ తీసుకోవాలి, మనం కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి. సో మనం ఏదో ఒక ఎయిర్పోర్ట్లో దిగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హాంకాంగ్లో దిగా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఢిల్లీలో దిగా. సో ఢిల్లీలో దిగినప్పుడు ఏంటంటే ఫ్లైట్ ఇంకా ల్యాండింగ్ అయిపోతుంది కదా, మనం బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం చూసుకోవాలి మన బోర్డింగ్ పాస్ మీద మనకి సెకండ్ కనెక్టింగ్ ఫ్లైట్ గేట్ నెంబర్ ఏంటి, టర్మినల్ నెంబర్ ఏంటి చూసుకోవాలి. దాని ప్రకారం మనం మన గేట్ ఎక్కడుందో వెళ్ళాలి. వీల్ చైర్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే కొత్తగా ట్రావెల్ చేసేవాళ్ళు వీల్ చైర్ అని చెప్తే వాళ్ళని వాళ్ళు వీల్ చైర్లో పెట్టుకుని తీసుకొని వెళ్ళిపోతారు. వీల్ చైర్ అనగానే పేషెంట్సే వీల్ చైర్లో వెళ్తారని కాదండి, కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళని ఇలా కూర్చోబెట్టుకుని తీసుకొని వెళ్ళిపోతారు అనమాట, అంతే. అయితే ఇలా సెకండ్ కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్ళే ముందు కూడా మనం ఫస్ట్ హైదరాబాద్లో ఎలాగైతే మనము మనము మొత్తం చెక్ఇన్ అవన్నీ చేసుకొని గేట్ నెంబర్ వెతుక్కొని వెళ్ళేలా కూర్చున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతేనమాట. మన టర్మినల్ గేట్ నెంబరు ఏంటో చూసుకొని, మన ఫ్లైట్ నెంబర్ ఏంటో చూసుకొని, ఆ ఫ్లైట్ ఎక్కడికి వస్తుంది అవన్నీ చూసుకొని మనం వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చుంటే ఒకవేళ బోర్డింగ్ స్టార్ట్ అయితే మనం ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. అంటే మీరు చెప్పాను కదా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ కనెక్టింగ్ ఫ్లైట్ టైం అనేది చూసుకోవాలి. ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్లో ఏమైనా కొంచెం షాపింగ్ చేయాలి అలాంటిది అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉండేది తీసుకోండి. అంటే నాకు ఎట్లా అయిందనంటే 3 అవర్స్ గ్యాప్ ఉందన్నమాట కనెక్టింగ్ ఫ్లైట్కి, అంటే ఢిల్లీ నుంచి మళ్ళీ ఎస్ఎఫ్ఓకి ఫ్లైట్ ఎక్కడానికి 3 అవర్స్ గ్యాప్ అనేది ఉంది. ఆ 3 అవర్స్ గ్యాప్లో నేను అక్కడ వెయిట్ చేశాను. సో ఇలా గ్యాప్ అనేది ఉంటే మీరు కొంచెం ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ ఇబ్బంది ఉండదు. లేదు ఇమీడియట్గా వెళ్ళిపోవాలన్నా కానీ మీరు ఆ టైమింగ్ అనేది మీకు ఏ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే ఇమీడియట్గా మీరు దాన్ని తీసుకొని దాన్ని ఆప్షన్ అనేది టికెట్ బుక్ చేసేటప్పుడే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం వెళ్ళి బోర్డింగ్ దగ్గర మన ఫ్లైట్ ఎక్కడ మన టర్మినల్ ఎక్కడో చూసుకొని అక్కడ కూర్చోవాలండి. ఇంకా టైం ఉందనుకుంటే ఎయిర్పోర్ట్లో తిరగచ్చు, లేదు అని అంటే ఇమీడియట్గానే మళ్ళీ మన వాళ్ళు వచ్చేస్తారు, ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ బోర్డింగ్ అవన్నీ తీసుకుంటారనమాట. అవన్నీ తీసుకొని మళ్ళీ మనకి బోర్డింగ్ పాస్ అవన్నీ చెక్ చేసి మనకి ఒక కొన్ని టేర్ చేసి మనకి ఒకటి ఇచ్చి వాళ్ళు ఒకటి ఇచ్చి మనల్ని లోపలికి పంపిస్తారు. సో అక్కడ కూడా అంతే సేమ్, మన ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలాగైతే ఎదురుగా మనకి ఎంట్రన్స్లో ఒక ఎవరొకళ్ళు ఉంటారు, విష్ చేస్తారు, సీట్ నెంబర్ చెప్తారు, సో డైరెక్షన్స్ చెప్తారు. మనము సీట్ నెంబర్ తీసుకొని ఎక్కడ ఉందో చూసుకొని సేమ్ మనం మొదటి ఫ్లైట్లో ఎలా కూర్చున్నామో మన క్యాబిన్ బ్యాగ్ అనేది పైన పెట్టేసుకొని అవసరమైన కొన్ని తీసుకొని మన కిందకి ఉంచుకొని
అలా కూర్చోవాలండి. సో ఇంకా మిగతా ప్రొసీజర్ అంతా అంతే. ఒకళ్ళు తినడానికి కావాలన్న ఎయిర్ హోస్టెస్ని అడగచ్చు, మా రెస్ట్ రూమ్స్కి అలా వెళ్ళినప్పుడు. సో రెస్ట్ రూమ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ అనేది లాక్ చేసుకోవాలి. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆ డోర్ అనేది మనము క్లోజ్ అయిందా లేదా మనకు అక్కడ కనిపిస్తుంది క్లోజ్డ్ లేదా ఓపెన్ అని. సో అది కరెక్ట్గా క్లోజ్ అయిందా లేదో కూడా చూసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు క్లోజ్ చేయడం రాదు, సో అర్థం కాదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట, రెడ్ కలర్లో క్లోజ్డ్ ఓపెన్ అని ఇలా లాక్ చేసేది కనిపిస్తుంది అన్నమాట. దాని ప్రకారం మనం రెస్ట్ రూమ్స్కి వెళ్ళినప్పుడు లాక్ చేసుకొని మళ్ళీ తర్వాత రావచ్చు అన్నమాట. ఇది సిల్లీగా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే కొంతమందికి అది చేసుకోవడం రాదు. సో కంప్లీట్గా మనకు అక్కడ కనిపిస్తుంది లాక్ అని, అది కనుక మనం చూసుకుంటే ఇబ్బంది ఉండదు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లైట్ కంటే కూడా సెకండ్ ఫ్లైట్ అనేది మనకు కొంచెం లాంగ్ అనేది ఉంటుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ కదా. ఇంకా అక్కడి నుంచి ఇంకా మనము డైరెక్ట్ యుఎస్కి అట్లా రావడం జరుగుతుంది కదా. సో డిస్టెన్స్ అనేది లాంగ్ ఉంటుంది, కాబట్టి మీరు కంఫర్ట్ చూసుకోండి, కొంచెం లేచి తిరగడం అలాంటివి చేస్తూ ఉంటే ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ ఇదంతా కూడా మనం ఫ్లైట్లో అలా కూర్చొని మన డెస్టినేషన్ వచ్చిన తర్వాత వచ్చే ముందు మనకు చెప్తారు 5 మినిట్స్ టు ల్యాండింగ్ అని చెప్పేసి మనకు అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మన సీట్ బెల్ట్స్ అనేవి మనం పెట్టుకొని ఉండాలి. సీట్ బెల్ట్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఫ్లైట్లో మనకి ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఒకవేళ ఏదన్నా ఉన్నా కానీ ఎమర్జెన్సీ ఏదన్నా కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మనం వింటే సరిపోతుంది. సో మనము టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలన్నమాట. సో మనం కిందికి పైకి వెళ్తున్నప్పుడు మనం కదలకుండా అలా ఉంటామన్నమాట. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఎదుర ఫుడ్ది అది ఉంటుంది కదా దాన్ని కూడా క్లోజ్ చేసేయండి, అన్నీ క్లోజ్ చేసి పక్కకి అన్నీ తీసి పెట్టేసేయండి అన్నట్టు అలర్ట్గా ఉండండి అని చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం మనం చేస్తే సరిపోతుంది. పెన్ అనేది కూడా మనం క్యారీ చేయాలి. పెన్ అనేది మనకు ఉంటే లోపల మనం ఏదైనా ఫామ్ ఫిలప్ చేయాలన్నా కానీ మన పెన్ మన దగ్గర ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. సో బెటర్ ఒక పెన్ అనేది కూడా మనం క్యారీ చేయాలి. సో సెకండ్ ఫ్లైట్ మనం కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్నప్పుడు మనకి ఫ్లైట్లో ఒక ఫామ్ అనేది ఇస్తారండి. అదేంటంటే డిక్లరేషన్ ఫామ్ అంటారు. బ్లూ కలర్లో ఒక ఫామ్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ ఏంటి అని అంటే ఏం లేదు, ఆ ఫామ్లో మనము మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తాము. మన పేరు, ఫ్లైట్ నెంబరు, అలాగే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అక్కడ అడ్రస్, కాంటాక్ట్వి అవి రాస్తాము. అది కాకుండా మనము మనతో పాటు ఏమైనా ఫుడ్ అలాంటిది క్యారీ చేస్తున్నామా, క్యారీ చేస్తే ఏం ఫుడ్, ఫ్రూట్సా వెజిటేబుల్సా ఏం క్యారీ చేస్తున్నాము అక్కడ మనం టిక్ పెట్టాలి. అది కాకుండా మీరేమైనా వాల్యుబుల్ థింగ్స్ అంటే ఏదైనా క్యాష్ కానీ లేదని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గోల్డ్ క్యారీ చేస్తున్నారు అనుకోండి, ఏదో ఒక నెక్లెస్ ఏదో మీరు ఒక చైనో నెక్లెస్ ఏదో ఒకటి మీరు క్యారీ చేస్తున్నారు, జ్యువెలరీ ఏదైనా క్యారీ చేస్తున్నారు, అది ఒకవేళ 20,000 రూపీస్ అనుకోండి, దాన్ని డాలర్స్కి కన్వర్ట్ చేసి ఎన్ని డాలర్స్ అవుతుందో ఇన్ని డాలర్స్ అమౌంట్ నేను క్యారీ చేస్తున్నానని చెప్పి అక్కడ పర్టికులర్ ఎస్టిమేషన్ మీరు రాయాలన్నమాట. ఆ ఫామ్లో మనం ఏం క్యారీ చేస్తున్నాం, ఎంత క్యారీ చేస్తున్నాం అవన్నీ రాయాలి. ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫ్లైట్ దిగేలోపు మనం ఎప్పుడైనా కానీ ఫిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మనకి ఫోన్కి పవర్ బ్యాంక్స్ అలా ఉంటాయి కదా, పవర్ బ్యాంక్స్ అనేవి కూడా మనతో పాటు క్యాబిన్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు అనమాట. పవర్ బ్యాంక్స్ అనేవి చెక్ఇన్ బ్యాగ్స్లో వేయకూడదు, క్యాబిన్ బ్యాగ్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఎయిర్పోర్ట్స్లో మనం ఎక్కడైతే కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుంటున్నామో ఒకవేళ ఫోన్ ఛార్జింగ్ అయితే ప్రతి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి సీట్స్కే మనకి ప్లగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో మనం ఆ సీట్స్ దగ్గర మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే మనకి రెస్ట్ రూమ్స్ కూడా ఎయిర్పోర్ట్లో చాలా వరకు క్లీన్గా ఉంటాయండి. ఎవరైనా ఫ్లైట్ ఎక్కే ముందు రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలన్నా కానీ మనకి టర్మినల్ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ పక్కనే రెస్ట్ రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో కనెక్టింగ్ ఫ్లైట్ కూడా తీసుకొని మనము యుఎస్కి వచ్చేస్తాం కదండి. సో ఇక్కడికి ఇంకా ఫ్లైట్ మన డెస్టినేషన్ రీచ్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో మనకి వైఫై అనేది ఉంటుందన్నమాట. ఆ వైఫై అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడనే కాదు, కనెక్టింగ్ ఫ్లైట్ ఒకవేళ ఢిల్లీ కానీ హాంకాంగ్ కానీ ఎక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ మీరు ఎక్కినా ఎయిర్పోర్ట్లో వైఫై అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. సో మన ఫోన్ అనేది సిగ్నల్ అలాంటిది రీచబుల్ లేకపోయినా కానీ మనము వాట్సాప్లో కానీ అట్లా కానీ మనం వాళ్ళతోటి మాట్లాడవచ్చు. సో అదే సేమ్ థింగ్ మనం యుఎస్లో ఫ్లైట్ దిగిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్లో మనం వైఫై అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మన వాళ్ళతోటి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైతే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ యుఎస్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు వైఫై ఆప్షన్ ఒకటి ఉంటుందండి. సో భయపడకుండా దాన్ని ఆన్ చేసుకొని ఫోన్ మీ వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు అనమాట, ఇప్పుడే దిగాము అని చెప్పేసి. సో నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వైఫై ఆన్ చేసుకున్నాను. సెకండ్ టైం వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ యుఎస్ నంబర్ ఉంది. సో నేను నంబర్ నుంచి డైరెక్ట్గా ఫోన్ చేశాను మా హస్బెండ్కి.
సో ఫ్రెండ్స్, మనం యుఎస్లో ఫ్లైట్ దిగిన తర్వాత అంటే లాస్ట్ డెస్టినేషన్ వచ్చి మనం ఎయిర్పోర్ట్ నుంచి అదే మనం ఫ్లైట్ దిగి బయటకు వస్తూ ఉంటాం కదా, బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుందన్నమాట. అక్కడ మళ్ళీ మన క్యాబిన్ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు. అలాగే మనము షూ అలాంటివి వేసుకున్నా కానీ ట్రేలో పెట్టి మన షూ అవన్నీ కూడా మనము విప్పేసి దాంట్లో పెట్టాలి. బెల్ట్స్ అలాంటివి, జాకెట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ. ప్లస్ ఏంటంటే అక్కడ స్కానింగ్ అనేది చేసేటప్పుడు మనం ఒకవేళ మనం ప్యాంట్ వేసుకున్నామండి, జీన్స్ అలాంటిది వేసుకున్నా, పాకెట్లో ఏమన్నా ఉన్నా కానీ చిన్న స్లిప్స్ అలాంటివి ఉన్నా కానీ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే నా జీన్స్లో ఒక చిన్న టిష్యూ పేపర్ ఉందంటే, టిష్యూ పేపర్ అంటే కోవిడ్ పాండమిక్ కదా, ఒక నాప్కిన్ లాంటిది ఉందన్నమాట, శానిటైజింగ్ ఉంటుంది కదా, డిసిన్ఫెక్టెడ్ వైప్ ఉంటుంది కదా, ఆ వైప్ అనేది నేను జీన్స్లో పెట్టానన్నమాట. స్కానింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని కూడా తీపిచ్చేశారు. సో అట్లా పర్టికులర్గా మొత్తం తీపిచ్చి మన బెల్ట్స్ అలాంటివి ఉన్నా కానీ షూస్ అలాంటివి కూడా ట్రేలో పెట్టి సెక్యూరిటీ చెక్ అనేది క్లీన్గా చేస్తారనమాట. సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనం బయటకు వస్తాం కదా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి లేన్స్ లాగా డివైడ్ చేసి ఉంటుంది, లైన్స్ లాగా పెడతారు. లైన్స్ లాగా ఎందుకు పెడతారంటే అక్కడ కూడా మనకి ఇమిగ్రేషన్ ఆఫీసర్లు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఏంటంటే ఫస్ట్ మనకి యుఎస్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక లైన్లో పంపిస్తారనమాట. అంటే గ్రీన్ కార్డ్ అలాంటి వాళ్ళని ఒక లైన్లో పంపిస్తారు, అలాగే వర్కింగ్ వీసా వాళ్ళని ఒక లైన్లో, అలాగే విజిటింగ్ వీసా వాళ్ళని ఒక లైన్లో, స్టడీ వీసా వాళ్ళు ఒక లైన్, ఆ లైన్స్ లాగా ఉంటాయి. అసలు అది ఏ లైన్కి వెళ్ళాలని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు మనకు చెప్పడానికి, వాళ్ళు చెప్తారనమాట ఈ లైన్కి వెళ్ళండి, ఈ లైన్కి వెళ్ళండి అని చెప్పి చెప్తారు. సో దట్ మనం ఆ లైన్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్టిఫికేట్స్ అన్నీ కూడా చేతిలో పెట్టుకోవాలి. సర్టిఫికేట్స్ అంటే ఏం సర్టిఫికేట్స్ అని మీరు అనవచ్చు. అయితే ఇప్పుడు నేనున్నాను, నేను H4 వీసా మీద వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపెండెంట్ వీసా మీద వచ్చానండి, మా హస్బెండ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు, యుఎస్లోనే ఉన్నారు, అయితే ఆయనకి సంబంధించిన డాక్యుమెంట్స్, వర్కింగ్ సంబంధించిన డాక్యుమెంట్ కానీ, కంపెనీ ఎంప్లాయర్ డాక్యుమెంట్స్ అలాంటివన్నీ నాకు కొన్ని పంపించాడనమాట. అవన్నీ కూడా నేను గ్యాదర్ చేసుకున్నా. అంటే ఐ వాళ్ళ ఫామ్స్ ఉంటాయి కదా, I-97, I-120 ఇలా కొన్ని ఉంటాయి కదా వర్కింగ్ వీసాకి సంబంధించినవి. సో అవన్నీ కూడా నాకు ముందుగానే పంపించారు, అవన్నీ కూడా నేను మరి ఫైల్లో పెట్టుకున్నాను, ఆ ఫైల్ అంతా కూడా చేతిలో పట్టుకొని ఉన్నానన్నమాట. సో వాళ్ళు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలుస్తారు మనల్ని. పిలిచినప్పుడు మనం క్యాబిన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారో వాళ్ళకి మనం అవి ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమి వెళ్ళినా మళ్ళీ ఇంకా కొన్ని అడుగుతారనమాట, మీరు అడ్రస్ ఏంటి, ఏంటి ఇంత ముందు వచ్చారు, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని. అంతే, నాకైతే ఏం అడిగారు అని అంటే మీ హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తారు, సో మీరు ఇంతకుముందు వచ్చారా, సో అలాగే మీ హస్బెండ్ డాక్యుమెంట్స్ అవి ఇవ్వండి. సో మా హస్బెండ్కి సంబంధించిన క్వశ్చన్స్ నన్ను అడిగారు. సో నేను వాటికి, నేను వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మనకి ఫ్లైట్లో ఆల్రెడీ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఇస్తారు కదా, ఆ ఫామ్ కూడా వెళ్ళి తీసుకుంటారు. దాన్ని చూసి మీరు ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేస్తారని మళ్ళీ అడుగుతారు. అడిగిన తర్వాత మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేస్తే ఏం క్యారీ చేస్తాం అవన్నీ. నేను స్వీట్స్ తెచ్చానండి. స్వీట్స్ ఎందుకు తెచ్చానంటే మాకు ఇక్కడే మా నేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వీట్స్ అడిగారనమాట. సో నేను స్వీట్స్ ఎక్కడ కొన్నానంటే ఎయిర్పోర్ట్లో కొన్నాను, బయట నుంచి తేలేదు, ఎయిర్పోర్ట్లోనే కొని ఆ బిల్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. సో వాళ్ళకి చెప్పాను స్వీట్స్ అలాంటివి క్యారీ చేశాను, సో బిల్స్ అవి కూడా నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు అడగలేదు కానీ బిల్స్ కూడా నేను దగ్గర పెట్టుకున్నాను. అయితే ఇంకా దాని తర్వాత ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ కూడా నేను క్యారీ చేశాను. సిల్వర్ ఐటమ్స్ ఏంటంటే ఇక్కడే మా వాళ్ళు వేరే వాళ్ళు తెప్పించుకున్నారు నాతో, నేను వచ్చేటప్పుడు వాళ్ళు ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పారు. సో నేను వాటిని కూడా రాశానన్నమాట, మెన్షన్ చేశాను. సో కాబట్టి వాళ్ళు సిల్వర్ ఐటమ్స్ ఏమేమి తీసుకొచ్చారని నన్ను అడిగారు. సో నేను పలానా ఇది ఇది అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నా పాస్పోర్ట్ని ఒక చిన్న బాక్స్ లాంటి దాంట్లో వేసేసి, పాస్పోర్ట్ దాంట్లో వేసి లాక్ చేసేసారనమాట. ఎందుకు అని అంటే మళ్ళీ ఇంకొక వెరిఫికేషన్ చేయడం, మళ్ళీ ఇంకొక చెకింగ్కి పంపిస్తున్నారనమాట. ఎందుకంటే నేను సిల్వర్ ఐటమ్స్ అలాంటివి క్యారీ చేశాను కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏం క్యారీ చేయలేదండి, జస్ట్ నార్మల్గా బట్టలే తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నా కదా, అందుకని నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. ఏవైతే బట్టలు అలాంటివి నార్మల్గా తెచ్చాను, ఈవెన్ పికల్స్ అలాంటివి కూడా ఏం తెచ్చుకోలేదు. సో సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి నేను కొన్ని అనేది క్యారీ చేయడం జరిగింది. సో సిల్వర్ ఐటమ్స్ కూడా నాకు అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నా పాస్పోర్ట్ ఒక దాంట్లో లాక్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళమన్నారనమాట. సో ఆ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లగేజ్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫ్లైట్ దిగాము, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ది చెకింగ్ అయిపోయింది, పాస్పోర్ట్ బాక్స్లో వేసారు, బయటికి బొమ్మని చెప్పారు, అంటే లగేజ్ తీసుకొని అక్కడ ఇంకో దగ్గర చెకింగ్ చేయించమని చెప్పారు. సో నేను బయటకు వచ్చాను, ఎగ్జిట్ అయ్యాను. బయటికి రంగానే మనకి ఒక బెల్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో లగేజ్ అనేది దాని మీద అలా తిరుగుతూ ఉంటుంది అనమాట మన లగేజ్. మామూలుగా మనము షాపింగ్ మాల్స్కి వెళ్తే ఎక్స్లేటర్స్ ఎలా ఉంటాయో అలాంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఇంకా మన లగేజ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటుందన్నమాట. సో లగేజ్ అనేది ఒక్కొక్కసారి మనం వెళ్ళేలోపే
రెడీగా వచ్చి ఉండొచ్చు, మనం తిరుగుతూ ఉండొచ్చు. సో దట్ మన లగేజ్ ఏంటో మనం దాన్ని తీసుకొని పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం వెళ్ళే వరకు కూడా ఇంకా రాదు, మనం వెళ్ళిన కాసేపటికి రావచ్చు. కొన్నిసార్లు మిస్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట, ఒక్కొక్కసారి మన లగేజ్ అనేది మిస్ అవ్వచ్చు. కానీ నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏమైందంటే లగేజ్ అనేది చాలా లేటుగా వచ్చింది. నేను వెళ్ళి 1:20 నుంచున్నాను, అందరి లగేజ్ వచ్చింది కానీ నాది మాత్రం లగేజ్ రాలేదు. లాస్ట్కి లగేజ్ వచ్చిందండి. నేను తీసుకెళ్ళిన 3 బ్యాగులో ఒక బ్యాగ్ ఆల్రెడీ మొత్తం సొట్టబడిపోయింది, అంటే ఒక వైపు అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది బ్యాగ్. బ్యాగ్ లోపల దాకా ఏం అవ్వలేదు, చిన్న స్టంట్ అనేది పడింది అనమాట, అలా పడింది. సో ఆ బ్యాగులు నేను తీసుకున్నానండి. ఆ బ్యాగులు తీసుకొని నేను మళ్ళీ నన్ను వేరే దగ్గరికి వెళ్ళమన్నారు కదా, నా పాస్పోర్ట్ బాక్స్లో లాక్ చేశారు కదా, నేను వేరే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ అడిగారు అనమాట, ఏ సిల్వర్ ఐటమ్స్ తెచ్చారు ఓపెన్ చేసి చూపించమన్నారు. ఓపెన్ చేసి నేను ఏం తీసుకొచ్చాను అవన్నీ చూపించాను. దాని తర్వాత వాళ్ళు చెక్ చేసి నా పాస్పోర్ట్ బాక్స్లో నుంచి వాళ్ళు ఓపెన్ చేసి, లాక్ అనేది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఓపెన్ చేసి నా పాస్పోర్ట్ అనేది నాకు ఇచ్చారండి. నా పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నన్ను ఎగ్జిట్ అవ్వమన్నారు. సో ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా బయటికి వచ్చేటప్పటికి మన వాళ్ళు బయట ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మా హస్బెండ్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. మనం ఇంకా బయటకు వస్తామనగా స్క్రీన్లో మనం వాళ్ళకి కనిపిస్తూ ఉంటాం, వచ్చేవాళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా బయటకు వస్తామన్న టైంకి మనం అక్కడ వచ్చే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు ఏంటని వాళ్ళకి అర్థమైపోతుంది, కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎస్ఎఫ్ఓలో ఇక్కడ. సో ఇంకా దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనం ఎవరు వెళ్ళి వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ప్రొసీజర్ అండి, ఇది లోపల అంతా కూడా ఇలా జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మనతో పాటు మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇంత డీటెయిల్గా నిజంగా నాకు తెలిసి ఉండదేమో, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చి ఉండేది కాదేమో. ఎందుకు అనంటే వాళ్ళే ఉంటారు కదా, ఇప్పుడు మా హస్బెండ్తో నేను వచ్చాను అనుకోండి, ఆయనే అన్నీ చూసుకుంటారు, ఫామ్ ఫిలప్ చేస్తారు, అన్నీ చేస్తారు, నేను జస్ట్ ఆయన వెనకాల ఉండేదాన్ని. కానీ నేను అలోన్గా రావడం వల్ల నాకు ఈ ప్రొసీజర్ అంతా కూడా తెలిసింది. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి ఇది యూజ్ అయ్యిద్దని నేను అనుకుంటున్నానండి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క పాయింట్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఖచ్చితంగా యూజ్ అయ్యిద్దని నేను అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, ఖచ్చితంగా నాకు తెలిస్తే కనుక మీకు రిప్లై అయితే ఖచ్చితంగా నేను ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి కూడా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. నేను మరెన్నో వ్లాగులతోటి, ఇలాంటి వ్లాగులతోటి ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటిదాకా మీరందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.